పడగొట్టడం ఎంత సులువో దానిని నిలబెట్టడం అంత కష్టం. సృష్టిలో దాగి ఉన్న కష్టాన్ని గ్రహించలేని మనిషి దానిని పాడు చేయడానికే అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు. విలువైన ప్రకృతిని అంతకంటే విలువైన జీవితాన్ని కాపాడుకునేందుకు అత్యంత విలువైన దేవుని మాటలను ప్రకటించే మహాజ్ఞాన సభలే సృష్టికి యుగాలు నాశనానికి క్షణాలు. స్థలం తోటకూర చంటిబాబు గారి స్థలం, బస్టాండ్ దగ్గర పెద్ద బ్రహ్మదేవం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. తేదీలు 2017 జూన్ 1, 2, 3, 4 అనగా గురు శుక్ర శని ఆదివారములు. ఇందు ముఖ్య వక్తగా సహోదరులు మణికుమార్, సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ చర్చ్ సామలు కొట్టవారు మాట్లాడబోచున్నారు. వెండి తెరలపై ప్రదర్శన మరియు స్క్రిప్చర్ స్కూల్ సామర్లకోట చిన్నారుల నోట దేవుని పలుకులు ఇందు ప్రత్యేక ఆకర్షణ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ 3వ రోజులోని మమ్మల్ని తీసుకుని వచ్చి శ్రేష్టమైనటువంటి మీ మాటలు వినిపిస్తూ మమ్మల్ని మేము రక్షించుకోవటానికి మరొక అవకాశాన్ని మా ముందుంచి మా ఎడల మీరు చూపిస్తున్న మీ ప్రేమ నిమిత్తం, మీ కృప నిమిత్తం మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ ఆలోచనను, మీ సంకల్పాన్ని, మీ ప్రణాళికను నిర్వీర్యం చేయకుండా చేతికి వచ్చిన ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకునగలుగుటకు మాకు సహాయం చేయండి. మంచి వాతావరణం మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీకు వందనములు చెల్లిస్తూ అతి శ్రేష్టమైనటువంటి మీ వాక్య భాగములను మరొకసారి మేము ఆలోచించుండగా మాకు కావలసినటువంటి ఈవులను దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సృష్టికి యుగాలు, నాశనానికి క్షణాలు అనే ఒక చక్కని సూత్రం ద్వారా గత 2 రోజులుగా, ఈ 3వ రోజు దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఈ చక్కని పాఠాన్ని మనం అందరం వింటూ ఆలోచిస్తూ ఆనందిస్తున్నాం. ఈ సమాజంలో మనకు ఎక్కడ ఇలాంటి సంగతులు ఏ తరంలోనూ ఏ ఒక్కరూ చెప్పలేదు, చెప్పటానికి వీలు లేదు. మనిషి చాలా చిన్నగా ఆలోచిస్తాడు, కొద్దిగా ఆలోచిస్తాడు, ఒకనాటి సుఖం కొరకు ఆలోచిస్తాడు. గత రాత్రి మీరు విన్నారు, ఈరోజు నేను ఎలా గట్టెక్కాలి, ఈరోజు నా కడుపు ఎలా నింపుకోవాలి, ఈరోజు నా బ్రతుకును ఎలా వెళ్ళబుచ్చుకోవాలి. రేపటి మీద ఆలోచన లేనివాడు, భవిష్యత్తు మీద ఏమాత్రం అవగాహన లేనివాడుగా ఈరోజు మనిషి మనకు కనిపిస్తున్నాడు. అందుకే మన కళ్ళ ముందున్న ప్రకృతి, మన మధ్య ఉన్నటువంటి ప్రకృతి నాశనానికి వెళ్ళిపోతుంది. ప్రకృతి నాశనానికి వెళ్ళిపోయినా దేవుడు బాధపడడు, మనిషి నాశనానికి వెళ్ళిపోతున్నాడు. దీనిని బట్టి దేవునికి చాలా బాధ కలుగుతుంది. గత దినాన మనిషి నిర్మాణాన్ని గూర్చి, మనిషి బ్రతుకు వెనక జరిగినటువంటి రహస్యాలను గూర్చి మీరు విన్నారు. దేవుడు మానవ దేహాన్ని మనిషికి ఇవ్వటంలో, తల్లి గర్భంలో ఒక చిన్ని అండముగా ప్రారంభమైనటువంటి జీవితం అప్పటి నుండి ఆయన సహాయాన్ని చేస్తూ మనిషికి ఒక విలువైన దేహాన్ని ఇచ్చి ఆ దేహంలో తన ఆత్మను నివసింపచేయాలని, దానిని పాడు చేస్తే ఊరుకోనని చెప్పిన సందర్భాలన్నింటినీ మనం చూసాం. దేవుని వలన కలిగినది ఏదైనా యుగాల కాలం తీసుకుంది, 100,000,000,000,000 కాలం భూకాలమాన ప్రకారం చూస్తే ఆ నిర్మాణానికి చాలా సంవత్సరాలు పట్టింది. ప్రకృతి నిర్మాణానికి యుగాలు పట్టింది, మనిషి నిర్మాణానికి యుగాలు పట్టింది.
ఈరోజు మన చుట్టూ ఎందరో మంది మనుషులను మనం చూస్తున్నాం. మన తరంలో పుట్టినవారు, మనతో పాటుగా జీవిస్తున్నవారు. నిజంగా ఈ పాఠం మీకు అర్థమైతే, మీ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి మనిషి దేవుని కష్టం వలన భూమి మీదకి వచ్చినవాడు అని మీకు అర్థమవ్వాలి. దేవుని ప్రణాళిక వలన భూమి మీదకి వచ్చాడు అని మీరు తెలుసుకోవాలి. మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీ ఎదుట ఉన్న మీ సహోదరులను గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలను చెబుతూ ఆయన ఏమంటున్నాడంటే, నీ పొరుగు అనేది ఏది ఆశించవద్దు, నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు. ప్రారంభపు ఆజ్ఞలుగా ఇవన్నీ ఆయన ఎందుకు చెబుతున్నాడంటే, నీతో పాటు నీ సహోదరుడు కూడా దేవుని కష్టం వలన భూమి మీదకి వచ్చాడు. ఆ కష్టాన్ని నీవు హేళన చేయకూడదు, నీవు నిర్వీర్యం చేయకూడదు. నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని దేవుడు వ్రాయించిన మాటలో ఉన్న పరమార్థం అది. మనలాగే మన పొరుగు వారిని కూడా ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? ఎలా ప్రేమించగలం? ఎలా ప్రేమించగలం అంటే, మన మనసులో ముందు ఒక ఆలోచన పుట్టాలి. అదేమిటంటే, నా పొరుగువాడు కూడా దేవుని వలన సృష్టింపబడిన వాడు, నేను ఎంత కష్టంతో ఈ భూమి మీదకి వచ్చానో నా పొరుగువాడు కూడా అంతే కష్టంతో భూమి మీద అడుగుపెట్టాడు. అతడు నీ శత్రువు కావచ్చు, అతడు నీ మిత్రుడు కావచ్చు, నీ రక్త సంబంధి కావచ్చు, పాకిస్తాన్ వాడు కావచ్చు, మరో దేశంలో పుట్టినవాడు కావచ్చు, కానీ అతడు మనిషి. అతడు మనిషి. ఆ మనిషి దేవుని కష్టం వలన భూమి మీదకి వచ్చాడు. మన నిమిత్తం దేవుడు ఎంత ప్రణాళిక వేసుకున్నాడో ఆ వ్యక్తి నిమిత్తం కూడా అంతే ప్రణాళిక దేవుడు వేసుకున్నాడు. ఇది మనసులో ఉంటే అసలు ఈ భూమి మీద నేరం అనేది ఉండదు, పాపం అనేది కనిపించదు. స్వార్థం పెరిగిపోయింది, ధనాపేక్షులైపోయారు, నరహంతకులుగా మారిపోతున్నారు, ఎదుటి వారిని బ్రతకనివ్వటం లేదు. దీని అంతటికి కారణం ఏంటంటే, మనిషి ఉండటం వెనుక దేవుని కష్టం ఎంత ఉందో, దేవుని ప్రణాళిక ఎంత ఉందో సగటు మనిషికి అర్థం కాకపోవటం. వీళ్ళారా, దేవుడు వ్రాయించినటువంటి సంగతులలో ఇదంతా మనకు గత 2 దినాలుగా స్పష్టంగా కనిపించింది. ఇంకా అనేకమైన సంగతులు ఆయన పొందుపరిచాడు. వీలైనంత ఎక్కువగా ఈరోజు రేపటి రోజు కూడా మనం వాటిని గురించి ఆలోచించేద్దాం. పరలోకంలో ఉన్న తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు మీరు ఆలోచించండి. తన పిల్లల ఎడల ఆయన చాలా ఆలోచన కలిగిన వాడు. యుగాలుగా తయారు చేసిన ప్రకృతిని క్షణాలలో పాడు చేస్తున్న మనిషిని చూచి బాధపడుతున్న దేవుడు మరో ప్రక్క ఆ ప్రకృతిని ఎంతో కొంత మరల బాగు చేస్తున్నాడు, రిపేర్ చేస్తున్నాడు. ఒక మంచి వస్తువు, ఒక విలువ కలిగిన వస్తువు ఒక మూర్ఖుని చేతిలో పెట్టామనుకోండి, దాని విలువ వాడికి తెలియదు, ఊరకనే వచ్చింది కదా చేతుల్లోనికి. దాని గొప్పతనం, దాని వెనక ఉన్న కష్టం ఆ మూర్ఖునికి తెలియదు. వాడి చేతుల్లో పెట్టగానే వాడు ఏమనుకుంటాడు, అది వాడి కష్టం వలన తయారు చేయబడినది కాదు, దాని విలువ వాడికి అర్థం కాలేదు, నేలపాలు చేస్తాడు. ఈ ప్రకృతి కూడా మనిషి చేతికి అలాగే ఇవ్వబడింది, అందమైనదిగా, విలువైనదిగా, స్వచ్ఛమైనదిగా మనిషి చేతికి ఇవ్వబడింది. కానీ మనిషి దాని విలువను తెలుసుకోలేక మూర్ఖుడైపోయాడు. మూర్ఖుడు కాకుండా ఉండాలంటే ఏకైక మార్గం ఇది ఒక్కటే, బైబుల్. ఈ బైబుల్ నా దగ్గర లేకపోతే నేను మూర్ఖుడి అయిపోతున్నాను. ఈ సూత్రాన్ని మీకు చెప్పలేకపోతున్నాను, ఎందుకంటే ఈ సూత్రం నాకు నా మట్టి మెదడులో, నాకు కలలో పుట్టింది కాదు, నాకు ఎవడో చెప్పింది కాదు. ఒకవేళ ఎవరైనా చెప్పింది అనుకోండి సూత్రం, వారేమంటారు ఇప్పుడు, ఇది మనుకుమారు చెప్పింది కాదు, దేవుడు చెప్పింది అంటకంతే కాదు, నేను మనుకుమారికి ట్యూషన్ పెట్టి స్కూల్లో దీన్ని నేర్పించాను అందుకే మీకు నేర్పిస్తున్నాడు అంటారు. కానీ ఎవరైనా ఉన్నారు అలాంటి వారు? ప్రపంచానికి కొత్త సంగతి ఇది,
నేడున్న తరంలో మనం నివసిస్తున్నటువంటి మనుష్య ప్రపంచంలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు ఈ పదాన్ని పలకలేదు, ఈ మాట పలకలేదు, ఈ సూత్రం పలకలేదు. ఇది దేవుడు నాకు అనుగ్రహించినది. ఎందుకంటే ఆయన వ్రాయించిన గ్రంథం నా చేతుల్లో ఉంది. ఇది బైబిల్ గొప్పతనం, ఇది మనుకుమార్ గొప్పతనం కాదు. ఆయన మాటలకు నేను స్వరాన్ని ఇవ్వాలి, నా గొంతును వినియోగించాలి. అందుకే నా ఫోటో పక్కనుంది. ఒకవేళ ఫోటో లేదనుకోండి, మరికొంత మూర్ఖులు ఏమంటారు, మరికొంతమంది మూర్ఖులు ఉంటారు, వారేమంటారు, భయపడి మీ ఫోటో వేయించుకోలేదా, మేము నిలదీస్తామని, సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడి మీ ఫోటో వేయించుకోలేదా అని అడిగే కొంతమంది మూర్ఖులు ఉన్నారు. వారి కోసం ఒక కార్నర్లో ఒక మూల నా ఫోటో ఉంటుంది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. కానీ ఈ గొప్పతనం అంతా దేవునిది. సృష్టికి యుగాలు, నాశనానికి క్షణాలు అనే ఈ సూత్రం ఆయన మదిలో పుట్టినది. మరి ప్రపంచానికి ఎవరు తెలియజేస్తారు? ఆయన సేవకులు కొంతమంది ఉన్నారు, ఆయన నమ్మిన వారు కొంతమంది ఉన్నారు. ఆయన భారాన్ని అప్పగిస్తే ఆ భారాన్ని భూమి మీద మోసేవారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారికి అప్పుడప్పుడు ఆయన వాటిని అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించినప్పుడు వాటిని ప్రకటిస్తున్న కాలంలో వినేవారు కూడా ఆయన అనుగ్రహంలో ఉన్నవారు. ఇదిగో మీరందరూ ఆయన అనుగ్రహంలో ఉన్నవారు, మనకు వినగలుగుతున్నారు. చాలా గొప్ప సంగతి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కాకపోతే నాశనమైపోతున్న ప్రకృతిలో ఇంకా ఆయన ఆలోచిస్తూ కొందరైనా మరలా దీనిని తెలుసుకుంటారు, కొందరైనా దీనిని గురించి మరలా ఆలోచిస్తారు. నాకు కొంతమంది అయినా చాలు, శేషభాగమైనా చాలు, మిగిలిన వారందరూ తండోపతండాలుగా నాశనానికి వెళ్ళిపోతున్నా, ఒక్క క్షణంలో నాశనానికి వెళ్ళిపోతున్నా, యుగాల కష్టాన్ని తెలుసుకునే కొంతమంది నీతిమంతులైన నాకు కావాలి అనే ఆలోచన ఆయనలో ఉంది. కనుక ఈ యొక్క సభ జరుగుతుంది. బాగా ఆలోచించాలి మీరు. ఇంత భారీ సభ జరగాలంటే, ఇంతమంది ఇక్కడ కూర్చోవాలంటే ఎంతో వసతి కల్పించాలి. ఆ దేవుని మనసు కలిగిన వారు ఎందుకు ఇక్కడ గ్రామంలో ఉన్నారు? ఈ సూత్రాన్ని చెప్పగానే వెనువెంటనే ఈ సభను జరిగించాలి. కష్టమో నష్టమో రెండు ఒకటే కదండి, కష్టం నష్టం రెండు ఒకటే. ఎందుకంటే ఇలాంటి సభలు జరిగించాలంటే కష్టాలు ఎదురవుతాయి, నష్టాలు ఎదురవుతాయి. అందుకే మీకు సుఖమో కష్టమో అని చెప్పలేదు నేను. కష్టమో నష్టమో అంటే రెండు బాధను కలిగించే పదాలే. సభలు జరిగించాలంటే కష్టపడాలి, నష్టపోవాలి. పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలంటే కష్టపడాలి, నష్టపోవాలి. భవిష్యత్తును ఆశాజనకంగా మార్చుకోవాలంటే కష్టపడాలి, నష్టపోవాలి. వారు కష్టపడ్డారు, నష్టపోయారు. కనుకనే ఇదిగో మీ దగ్గర పైకుని తీసుకోకుండా చాలా మంచి వసతిని కల్పించారు. నేను కష్టపడాలి, నేను నష్టపోవాలి, అప్పుడే నాకు జీతం దొరుకుతుంది. అందుకే నేను కూడా విలువైన మాటలు దేవుని దగ్గర తీసుకుని మీకు చెబుతున్నాను. ఖచ్చితంగానే నేను చెప్పే మాటల వంటి మాటలు కాకపోయినా ఇందులో కనీసం 1% కూడా చెప్పలేని వారు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. వారు అనేక మందిని కూర్చోబెట్టి మాటలు చెబుతుంటారు, వక్తులుగా మాటలు చెబుతుంటారు. గంటకు 3000 రూపాయలు ఛార్జ్ చేసేవారు ఉన్నారు, గంటకు 5000 రూపాయలు తీసుకునేవారు ఉన్నారు. అవునండి, ఒక గణితం తరగతి చెప్పాలంటే గంటకు 5000 అంటాడు ఒక పేరుగాంచినటువంటి లెక్చరర్, పేరుగాంచిన ప్రొఫెసర్. ఒక ఇంగ్లీష్ క్లాసు నేను చెప్పాలంటే గంటకు 5000 కావాలి అనే లెక్చరర్స్ ఉన్నారు. ఒక యాప్టిట్యూడ్ నేను చెప్పాలంటే, ఒక సైన్స్ నేను చెప్పాలంటే నాకు గంటకు ఎంత ఇస్తారు, గంటల లెక్కన నాకు కావాలి అని చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. నేను చెప్పిన సూత్రంలో 1% కూడా వారు చెప్పలేరు. ఎవడో రాసిన పుస్తకాన్ని తీసుకుని వచ్చి ఆ పుస్తకాన్ని ఎలా చదవాలో విద్యార్థులకు నేర్పిస్తాడంతే. అలా చెప్పేవాడికి గంటకు 3000, 5000, 10000 పేరుగాంచిన ప్రొఫెసర్లు. కానీ మీ దగ్గర అలా తీసుకోవడం లేదు. పరలోకంలో అంతకంటే ఎక్కువ జీతం నా తండ్రి నుండి నాకు కావాలి. కనుక ఇదిగో ఉచితంగా మీకు మంచి జ్ఞానాన్ని నేర్పించగలుగుతున్నాను. మే
మేమంతా చేసేది ఒక ఎత్తు, చాలా చిన్నది. నా సహోదరుడు పెద్ద బ్రహ్మదేవంలో ఉన్నవారు చేసేది, నేను చేసేది, ఇంకా క్రైస్ట్ విద్యార్థి విద్యార్థులు చేసేది, ఇదంతా చాలా చిన్నది. ఇక దేవుడు చేసేది మీరు ఆలోచించండి. గత దినాన అలా విసురుకుంటూనే ఉన్నారు అందరూ. గత దినాన అంతకు ముందటి దినాన అందరూ విసురుకుంటూనే ఉన్నారు. నాకు చాలా చెమటలు పట్టేవి. మీ బాధను చూడలేక నేను కూడా త్వరగా ముగించాలి, త్వరగా చెప్పేయాలి, త్వరగా ముగించాలి, ఇళ్ళకు పంపించేయాలి అనుకునేవాడిని. దేవుడు అలా చూస్తున్నాడు. మీరు విసురుకోకుండా మీకు ఫ్యాన్లు పెట్టాలంటే ఎన్ని ఫ్యాన్లు పెట్టాలి చెప్పండి? ఆ సర్కిల్ అంతా అలా ఫ్యాన్లు పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అయినా సరే మీకు గాలి తగలదు, ఫ్యాన్ దగ్గర ఉన్న వల్ల తగులుతుంది. ఆ కుర్చీలకి పెద్ద డిమాండ్, మరలా మీరు కొట్టుకుంటారు. మధ్యలో ఎవరు కూర్చోరు, చివరిని ఎవరు కూర్చోరు, ఫ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతారు అందరూ. చూసారా? అందుకే దేవుడు ఆలోచించారు. ఎవరు చేశారు చెప్పండి? ఇదంతా గత దినాన వాతావరణం, ఈ రోజున వాతావరణం, టైం సేమ్, సమయం యథావిధిగానే ఉంది. 9 గంటలు అయింది. 3వ తారీఖు 9 గంటలకు, 2వ తారీఖు 9 గంటలకు, రాత్రి 9 గంటలకు చాలా వ్యత్యాసం వచ్చేసింది చూడండి, చాలా తేడా వచ్చేసింది చూడండి. ఎవరి చేతిలో ఉంది ఇదంతా? ఎవరి చేతిలో ఉంది ఇదంతా? ఈ సృష్టిని తయారు చేయటానికి యుగాల సమయం తీసుకున్నాడు. చూసారా? ఆయన చేతుల్లో ఉంది ఇదంతా. రిమోట్ ఆయన చేతుల్లో ఉందన్నమాట. ఈ రిమోట్ ఆయన చేతుల్లో ఉంది. ఆయన పరలోకంలో నుండి కరెక్ట్గా రిమోట్ నొక్కుతున్నాడు ఇప్పుడు. పెద్ద బ్రహ్మదేవంలో ఎక్కడో నా పిల్లలు సృష్టికి యుగాలు, నాశనానికి క్షణాలు అనే ఒక మంచి సూత్రాన్ని నేర్చుకుంటున్నారు. గత దినాన చాలా కష్టపడ్డారు. దేవదూతల ద్వారా నాకు సమాచారం వచ్చింది. అంత కష్టపడకపోతే వారికి ఆ జ్ఞానం ఎక్కదు. అందుకే ఆ కష్టాన్ని నేను వారికి కలిగించాను. వారు చాలా మంచివారు కనుక ఈరోజు వారికి నేను గాలినిస్తాను. ఈ గాలిలో కలుషితం లేదు. ఇది ఏసీ గాలి లాంటి గాలి కాదు, కరెంటు గాలి కాదు. ఇది దేవుడు అనుగ్రహించిన స్వచ్ఛమైన గాలి. ఎంత కావాలంటే అంత పీల్చుకోండి. ఇది ఫ్రీ, ఇది మీకు ఉచితం. పరలోకమందున్న దేవుడు మనము చేసేవాటికంటే, మన సహోదరుల కొరకు మనము చేసేవాటికంటే ఆయన ఎంత గొప్పగా చేస్తున్నాడో చూడండి. ఆయన ఆలోచనను నేను చూస్తున్నప్పుడు, ఒక్కసారి నేను మరణం చేసుకుంటున్నప్పుడు నాకంటే నా తండ్రి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు, నాకంటే నా తండ్రి ఎంత గొప్పగా ఈవులను అనుగ్రహిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి సమానంగా, ఏ కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, మీ దగ్గరికి గాలి వచ్చేలా. మీరు కుర్చీల కోసం కొట్టుకొని అవకర్లేదు. చూసారా? పక్షపాతము లేని దేవుడు మీ కొరకు ఎంతగా ఆలోచిస్తున్నాడో చూడండి. ఈ సృష్టిని క్షణాలలో మార్చగలిగిన దేవుడు, ఈ సృష్టిని రోజుల వ్యవధిలో, గంటల వ్యవధిలో, క్షణాల వ్యవధిలో తనకిష్టమైనట్టుగా మార్చగలిగినటువంటి దేవుడు. అందుకే మీకు దీనిని చెబుతున్నాను. రేపటి దినాన ఇంకా మార్చగలడు ఆయన. ఆయనకు అనుకూలముగా ఈ ప్రకృతిని మార్చగల శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఈ ప్రకృతిలో ఏ ఒక్కడికి లేదు, ఏ ఒక్కడికి లేదు. ఇంత విలువైన ప్రకృతిని, ఇంత విలువైన మానవ జీవితాన్ని, ఇంత విలువైన దేవుణ్ణి మనిషి పట్టించుకోవడం మానేశాడు. యుగాల కష్టాన్ని ఈ ప్రకృతి తీసుకుంది, యుగాల కష్టాన్ని ఈ మానవ దేహం తీసుకుంది, ఈ మానవ జీవితం తీసుకుంది. యుగాలలో ఉన్న దేవుడు దీనిని అంతటిని తయారు చేశాడు. కేవలం ఆయన కోరుకున్నది ఒకే ఒక్కటి, నేను యుగాలలో ఉన్నవాడినని ఈ సమాజానికి చెప్పండరా, ఈ ప్రకృతి నా వలన కలిగిందని ఈ సమాజానికి తెలియచేయండరా, తిరిగి నా యొద్దకు రావలసిన వారని భక్తి మార్గాన్ని వీరికి ప్రకటించండరా. అదొక్కటే దేవుడు కోరుకున్నాడు. ధనం కోరుకోలేదైనా, మన కష్టమంతా ఇమ్మనలేదైనా, ఆయన ధనవంతుడైపోవటానికి అన్నీ తీసుకుని రమ్మనలేదైనా, నీ బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకొని నీ ఎదుట ఉన్న పొరుగు వాణిని నీవు ప్రేమించి వానికి వాక్యం ప్రకటించాలి అన్నాడంతే. ఆయన కోరిక చాలా చిన్నది, దానిని మనం నెరవేర్చాలి. ప్రియులారా, దేవుని గ్రంథంలోకి మనం వెళితే ఈ మనుష్య జాతిని గురించి ఆయన ఒక చక్కని మాట చెబుతున్నాడు. ఈ మానవ జాతిని గురించి ఆయన ఒక చక్కని మాట చెబుతున్నాడు.
ఆయన మనసులో ఉన్న భావాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏమనుకుంటున్నాడో పరలోకమున్న దేవుడు. ఈ మానవ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడల్లా ఆయన ఏమనుకుంటున్నాడో ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 66:8 జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 66:8 యెషయా గ్రంథము 66:8 అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? పిల్లల్ని కనటానికి తల్లిదండ్రులకు, తల్లి తన కుమారుని కనటానికి, తన కుమార్తెను కనటానికి ఒకనాటి ప్రసవ వేదన చాలు. ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత ఒకనాడు ప్రసవ వేదన, నొప్పులు వచ్చాయంటే ఒక్కరోజే ఉంటుంది. ఇంకా ఎక్కువగా మాట్లాడితే, ఇంకా ఖచ్చితంగా మాట్లాడితే కొన్ని గంటలే ఉంటుంది. కానీ ఆయన ఈ సర్వ సమాజాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడో చూడండి. అట్టి వార్త ఎవరు వినియుండిరి? ప్రపంచ జనాభా ఎంతమంది? ప్రపంచ జనాభా ఎంతమంది? చైనా జనాభా ఎంతమంది? భారతదేశ జనాభా ఎంతమంది? యుఎస్ఏ జనాభా ఎంతమంది? మొదటి స్థానంలో చైనా ఉంది, రెండవ స్థానంలో భారత్ ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారే తప్ప అట్టి వార్త ఎవరు వినియుండిరి? ఏంటి వార్త? జనసంఖ్యను గూర్చిన వార్త, జనాభాను గూర్చిన వార్త, ప్రపంచంలో జీవిస్తున్న మనుషులను గూర్చిన వార్త. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఏ పుస్తకంలోనూ లేదు ఈ సంగతి, ఏ పుస్తకంలోనూ లేదు చూడటానికి. లైబ్రరీలు చాలా ఉన్నాయి, పుస్తకాలు చాలా ఉన్నాయి. అట్టి సంగతులు ఎవరు వినియుండిరి, అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక జనాన్ని కనాలి నేను, ఒక జనాన్ని కనాలి. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా అని అడుగుతున్నాడు చూడండి. అంటే ఆయన భావం ఏంటన్నమాట? ఈ భూమి మీద ఉన్న మానవ జాతి, మనుష్య సమాజం, జనములు ఒక్క క్షణంలోనో ఒక్క రోజులోనో పుట్టినవారు కారు. వీరందరినీ పుట్టించటానికి, వీరందరినీ కనటానికి ఆయనకు యుగాలు పట్టింది, ఆయనకు యుగాలు పట్టింది. గత దినాన మీరు విన్నారు ఆదాము నిర్మాణం, ఆ తర్వాత హవ్వ నిర్మాణం, ఆ తర్వాత మనుషుల నిర్మాణం తల్లి గర్భంలో ఎలా జరిగిందో, ఎందుకు జరిగిస్తున్నాడో దేవుడు, దీనినంతా మీరు గత దినాన నేర్చుకున్నారు. ఎంతమంది మనుషులో చూడండి, ఎన్ని ప్రాంతాలలో ఎంతమంది మనుషులుగా జీవిస్తున్నారో చూడండి. వీరందరినీ కనటానికి ఒకరోజు ఒక క్షణము సరిపోదంటున్నాడు ఆయన. మీకైతే సరిపోతుందేమో కానీ, కనటానికి మీకు సరిపోతుందేమో కానీ, వీరందరినీ కనటానికి పరలోకంలో ఉన్న దేవునికి సరిపోదు. ఒకరోజు ఒక క్షణము సరిపోదు. యుగాల కాలం కావాలి ఆయనకి. మీరు నేను పుట్టటానికి, ఈ భూమి మీద అడుగు పెట్టడానికి యుగాల సంకల్పం ఆయనకు అవసరం వచ్చింది. అర్ధాంతరంగా ఏదో ఒకరోజు ఆయనకు సడన్గా కావాలనిపించింది, కనుక ఒక్కరోజులోనే పుట్టించేశాడు వీరందరినీ అనుకోకండి. చాలా జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలి. ఒక పూటలోనూ, ఒక రోజులోనూ, ఒక నెలలోనూ, ఒక సంవత్సరంలోనూ, కొద్ది కాలంలోనూ జరిగింది కాదండి ఇదంతా. చాలా భారీ ప్రణాళిక ఉంది దీని వెనక, మీ పుట్టుకు వెనక, జనముల పుట్టుకు వెనుక, ఈరోజు ప్రపంచ జనాభా ఉనికి కలిగి ఉండటం వెనుక చాలా గొప్ప సంకల్పం ఉంది. యుగాల కష్టం ఉంది, యుగాల నాటి ప్రణాళిక ఉంది, యుగాల నాటి ఆలోచన ఉంది. ఎంత ఆలోచించి 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 ఒక వ్యక్తిని భూమి మీదకు ఆయన దించాడో చూడండి. ఒక మనిషి వెనక ఉన్న వీరగాథ ఇదంతా. ఆ మనిషిని అందుకే అంత చులకనగా, తేలికగా చూడకండి. మిమ్మను కూడా అంత చులకనగా, తేలికగా తీసి పారేయకండి. మీరు చాలా విలువ కలిగిన వారు, మీరు చాలా విలువ కలిగిన వారు. మీ వెనుక యుగాల నాటి సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. యుగాల నాటి ఆయన సంకల్పాన్ని ఒక్కసారి మీరు మీ కళ్ళారా చూడాలి,
ఎన్నోసార్లు మీరు చూచిన బైబిల్ను ఇదిగో దేవుడు చెబుతున్నప్పుడు చూస్తే అది బాగా అర్థమవుతుంది మీకు. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 4:4, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. దానిని ఎలా చదవాలో మీకు జాగ్రత్తగానే నేను నేర్పిస్తాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 నుంచి ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. ఎంత పెద్ద వాక్యమో చూడండి. ఇదంతా ఒకే వాక్యంలో ఎన్ని ఇమిడ్చి చెబుతున్నాడో చూడండి. ఇది మీకు తేలికగా అర్థం అవ్వటానికి భాగాలుగా నేను విడగొట్టి మీకు చెబుతాను. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. సృష్టికి యుగాలు పట్టింది. ఈ మానవ జనం సృష్టికి యుగాలు పట్టింది. భూమి మీద ఉన్న మానవ జనాంగం పుట్టడానికి దీని వెనుక దేవునికి యుగాల నాటి సంకల్పం ఉంది, యుగాల నాటి ప్రణాళిక ఉంది. ఈ వాక్యంలో దేవుడు దానినే ప్రస్ఫుటంగా మనుషులకు తెలియజేస్తున్నాడు. తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇక్కడ మీరు ఈ వాక్యం అంతటినీ జాగ్రత్తగా చూస్తే 3 వ్యక్తిత్వాలు మనకు కనిపిస్తాయి. ఒక సెంటెన్స్లో చాలా వర్గాలుంటాయి. ఒక వాక్యాన్ని విడగొట్టినప్పుడు అందులో చాలా వర్గాలుంటాయి. సబ్జెక్ట్ అంటారు, వెర్బ్ అంటారు, యాడ్వెర్బ్ అంటారు, యాడ్జెక్టివ్ అంటారు, ఇంటర్జెక్షన్ అంటారు, ప్రిపోజిషన్ అంటారు ఇంగ్లీషు భాషలో. ఒక వాక్యాన్ని మీరు విడగొడితే అప్పుడే మీకు వాక్యం బాగా అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని కూడా మీకు ఇప్పుడు విషయం అర్థం కావటానికి విడగొట్టి చదివితే ఇందులో ప్రధానంగా 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. 3 సబ్జెక్టులు మనకు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి జగత్తు. మొదటి రోజు మీరు విన్నారు, జగత్తుకు పునాది వేయక మునిపే దేవుడు ఏదో చేశాడు. అదే ఈ వాక్యంలో ఉంది. జగత్తుకి ఇంకా పునాది వేయలేదు. యుగాల తరబడి సృష్టి కలిగింది, యుగాల తరబడి జగత్తు పుట్టింది. ఈ జగత్తు పుట్టడానికి యుగాల కాలం పట్టింది. అవునా? నేర్చుకున్నాం మనం. అవును అని నిర్ధారించుకున్నాం మనం మొదటి దినాన. ఈ యుగాల కాలం నాటి జగత్తు పుట్టడానికి ఇంకా దేవుడు పునాది వేయలేదు. అప్పుడు జరిగిన సంగతిని ఎఫెసీ పత్రిక 4:6 దేవుడు రాయించాడు. ఇది ఈ వాక్యం యొక్క కాలం. ఈ వాక్యం ఏ కాలానికి సంబంధించింది? జగత్తు పునాది వేయబడక మునుపు. ఇప్పుడు మనం అక్కడికి వెళుతున్నాం. అంటే ఆ కాలంలో మనం చూస్తే ఈ భూమి లేదన్నమాట. ఎందుకంటే ఇంకా జగత్తుకు పునాది వేయలేదు, ఈ లోకానికే పునాది వేయలేదు. సూర్యుడు లేడు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, నక్షత్ర మండలాలు లేవు, లోకాలు ఇంకా పుట్టలేదు, ఏమీ లేవు. అప్పుడు దేవునికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను గురించి ఇక్కడ వ్రాయిస్తున్నాడు. ఇది ఆ కాలానికి సంబంధించినది. మొదటి సబ్జెక్ట్ మనం చూస్తే, ఇందులో మొదటి విషయాన్ని మనం చూస్తే, జగత్తు, ఈ సృష్టి, ఈ ప్రకృతి, దీనికి ఇంకా పునాది వేయక మునిపే దేవుడు ఒక ఆలోచన చేశాడు. ఒక సంకల్పాన్ని ఆయన తన మనసులో అనుకున్నాడు, తన ప్రణాళికను రచించుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన మనసులో ఎవరున్నారో తెలుసా? పరిశుద్ధులైన వారు, నిర్దోషులైన వారు, క్రీస్తులో కుమారులుగా కావలసిన వారు ఆయన మనసులో ఉన్నారు. ఇది 2వ సబ్జెక్ట్. జగత్తు, ఆ తర్వాత మనుషులు. ఈ మనుషులు ఎలా ఉండాలి?
ఎలా ఉండాలో చెబుతున్నాడు చూడండి. కండిషన్స్ ఉన్నాయి అక్కడ. ఎవడు పడితే వాడు పరలోకానికి అడుగు పెట్టడానికి వీలు లేదు. మానవులందరూ యుగాల సృష్టి, యుగాల కష్టము, దాని వలన పుట్టినవారు కదండి. అందరూ నాశనానికి వెళ్ళకూడదు కదా. ఇంత కష్టంతో పుట్టినవారు తప్పేదో చేస్తే చేసేసారులే. ఈ మానవ జీవితంలో క్షణిక ఆవేశంలో ఏదో తప్పు చేసేసాడులే, పరలోకానికి తీసుకుని వెళ్ళిపోమన్నాడు దేవుణ్ణి అంటారేమో. ఒకవేళ మీరు అనటానికి నేను సరిపోను, అనటానికి మీరు సరిపోరు, అడగటానికి నేను సరిపోను దేవుణ్ణి. ఎందుకంటే దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు అక్కడ ఇదే వాక్యంలో. ఏమంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు ఆయన, నా సంకల్పంలో ఎవరున్నారంటే క్షణంలో నాశనం అయిపోయేవారు నా సంకల్పంలో లేరు. సృష్టికి యుగాలు, నాశనానికి క్షణాలు. క్షణాలలో నాశనం అయిపోయేవారు నా సంకల్పంలో లేరు, నా ప్రణాళికలో లేరు. అసలు వారెందుకు ఉంటారు ఆయన ప్రణాళికలు అంటే వారు లేరన్నమాట. వారిని గుర్చి కాదన్నమాట ఇదంతా. ఆయన ఎదుట పరిశుద్ధుడై ఉండాలి, ఆయన ఎదుట నిర్దోషై ఉండాలి. కండిషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఆయన ఎదుట పరిశుద్ధుడు, ఆయన ఎదుట నిర్దోషి. ఇలాంటి వారి కోసం దేవుడు ఒక జగత్తును సృష్టించాలనుకున్నాడు. అప్పుడు దానికి పునాది వేశాడు. అది ఆ వాక్య భాగంలో ఉంది. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన దృష్టిలో, ఆయన మనస్సులో, ఆయన ఆలోచనలో ఎవరున్నారంటే పరిశుద్ధులు, నిర్దోషులైన వారు ఉన్నారు. ఇప్పుడు మరలా ఈ భూమి మీద ఉన్న మానవ జనాంగాన్ని ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఇక మీదట పుట్టబోయేవారిని కూడా మనం ఆలోచిస్తే అసలు భూమి మీద పరిశుద్ధుడు, నిర్దోషి అయిన వాడు ఎవడున్నాడు? తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ సూత్రం తెలియటానికే మాకు 30 ఏళ్ళు పట్టింది అనుకుంటున్నారు మీరు. మరి ఈ 30 ఏళ్లకు ముందు మేము చేసిన పాపం, మేము చేసిన దోషం, మేము నిర్దోషులం కాదే? మేము నీతిమంతులం కాదే? మేము పవిత్రులం కాదే? అవును, నేను కూడా నిర్దోషుని కాదు, నేను కూడా పవిత్రుడను కాను. భూమి మీద ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి మనిషిలో పాపం ఏలింది, ప్రతి మనిషిని పాపం ఏలింది. ఎవ్వరు అతీతులు కారు. బాగా ఆలోచించాలి మీరు, బాగా అర్థం చేసుకోవాలి మీరు. ప్రపంచంలో ఏ ఒక్క మనిషి పాపం చేయనివాడు, అబద్ధం ఆడనివాడు, నేరం చేయనివాడు లేడు. మరి దేవుని సంకల్పంలో ఎవరు కావాలి ఆయనకి? జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన అనుకున్న సంకల్పంలో ఎవరున్నారు అంటే నిర్దోషులైన వారు, నీతిమంతులైన వారు, పవిత్రులైన వారు అక్కడకు రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆయనకి తెలుసు, మొట్టమొదటి మనిషి అయిన ఆదామే నేను చేయవద్దన్న పనిని చేస్తాడు, ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆ తర్వాత పుట్టిన వారందరూ భూమి మీద ఏదో ఒక పాపంలో చిక్కుబడిపోతారు, పాపం వారిని ఏలుతుంది. ఇది గమనించిన దేవుడు మరలా అదే వాక్యంలో 3వ సబ్జెక్ట్ని ప్రవేశపెడుతున్నాడు. ఆ సబ్జెక్ట్ ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఇప్పుడు చదవండి ఈ మాట, ఇప్పుడు చదవండి ఈ వాక్యం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము, నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ 3వ సబ్జెక్ట్ లేకపోతే, ఈ క్రీస్తు అనే క్యారెక్టర్ ఇక్కడ లేకపోతే మీరు, నేను ఎంత చదివినా, ఎంత నేర్చుకున్నా, ఎన్ని సూత్రాలను మనం అభ్యాసన చేసినా, ఎంత దేవుని పనిని మనం జరిగించినా పరలోకంలో అడుగు పెట్టలేము. ఎందుకంటే మన వెనుక కొంత పాపం ఉండిపోయింది. మనం నిర్దోషులం కాము, మనం పవిత్రులం కాము. మనలను పవిత్రులుగా చేసి, మనలను నిర్దోషులుగా చేసి దేవునికి ఆమోదయోగ్యంగా మరలా మరలను అక్కడికి తీసుకుని వెళ్ళటానికి ఒక మార్గముగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు మనుషులకు పరిచయం అయ్యాడు. అందుకే యేసుక్రీస్తును నేను వెంబడిస్తున్నాను, అందుకే యేసుక్రీస్తును నేను అనుకరిస్తున్నాను. చాలామంది నన్ను ప్రశ్న వేశారు. ఏమండి యేసుక్రీస్తుని మీరు ఎందుకు నమ్ముకున్నారు? మీరు చదువుకున్నారు, మీకు ఉద్యోగం ఉంది, మీరు యేసుక్రీస్తును నమ్ముకోవలసిన అవసరం ఏముంది, ఆవశ్యకత ఏముంది?
ఎవరైనా బలవంతంగా మీ మీద దీనిని రుద్దారా? చెప్తే ఒకవేళ అలా చేస్తే చెప్పండి, మిమ్మల్ని మేము రక్షిస్తాం. ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేస్తారా? యేసుక్రీస్తును నమ్ముకోకపోతే మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని లేక ప్రలోభ పెట్టారా అని చాలామంది నన్ను అడిగారు. వారందరికీ సమాధానం ఇదే. యుగాల తరబడి సృష్టిని జరిగించిన దేవుడు తన సంకల్పంలో ఏమనుకున్నాడో తెలుసా? నా దగ్గరకు రాబోయేవారు, యుగాలుగా మరలా నాతో పాటు ఉండబోయేవారు భూమి మీద పరిశుద్ధులై నిర్దోషులై క్రీస్తు ద్వారా వస్తే తప్ప నన్ను చేరలేరు అన్నాడు ఆయన. అందుకు యేసుక్రీస్తును స్వీకరించాను నేను. సుఖాలు కలుగుతాయేనో, నా కష్టాలన్నీ నాకు దూరం అయిపోతాయేనో, ఒంటికున్న జబ్బులు పోతాయేనో, ప్రార్థన చేసుకుంటే ఏదో అప్పటికప్పుడు నడమంత్రపు సిరి నాకు కలుగుతుందనో, వీటి కొరకు నేను యేసుక్రీస్తును నమ్మలేదు, నమ్మబోను కూడా. యేసుక్రీస్తును ఎందుకు నమ్మాలో బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. మరేమిటండి చాలామంది క్రైస్తవులు అలా ప్రకటిస్తుంటారు? ఎలా? యేసుక్రీస్తును నమ్ముకుంటే అది కలుగుతుంది, యేసుక్రీస్తును నమ్ముకుంటే ఇది జరుగుతుంది, యేసుక్రీస్తును నమ్ముకుంటే రోగాలు పోతాయి. చెప్పనుగా, వారందరూ సూత్రాలు చెప్పేవారు కారు, వారందరూ దైవ జ్ఞానంలో ఇంత పరిణితి చెందినవారు కారు. ఏదో పబ్బం గడుపుకోవటానికి యేసుక్రీస్తును అడ్డుపెట్టుకున్నారు, ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకోవటానికి ఈ ముసుగు వేసుకున్నారు, బైబిల్ అనే ముసుగు వేసుకున్నారు, క్రైస్తవ్యం అనే ముసుగు వేసుకున్నారు. నిజంగా నిలదీసి అడిగితే వారికి పట్టుమని ఒక్క వాక్యం కూడా రాదు, ఒక్క సూత్రం కూడా వారు చెప్పలేరు. సూత్రాన్ని బట్టి మీరు పసిగట్టేయచ్చు అలాంటి వారందరినీ. మన దగ్గర ఎప్పుడు సూత్రాలు కొత్త కొత్తగానే ఉంటాయి. కోటిలో ఒకడవా, కోటికి ఒకడవా, కొత్త సూత్రం అది, 2014 రిలీజ్ అది. ఆరంభం ఆశ్చర్యం, ముగింపు బ్రహ్మాండం, 2016 రిలీజ్ అది. దివిలి గ్రామంలో రిలీజ్ చేస్తాం దానిని. దేవుడు తీసిన సినిమా సూత్రం చూసారు ఎలా ఉందో. కాకినాడ ఆనంద భారతి గ్రౌండ్స్లో 2015 దాన్ని రిలీజ్ చేస్తాం. జీవించే కళ ఎలా, అమలాపురంలో 2016 మే నెలలో దాన్ని రిలీజ్ చేస్తాం. స్వర్గానికి ఏసేదారి దానిని రిలీజ్ చేస్తాం. ఏంటనుకుంటున్నారు ఇవన్నీ? సూత్రాలండి, దేవుడు అనుగ్రహించిన సూత్రాలు. సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము. చక్కగా అర్థం చేసుకోవాలి మీరు. సూత్రాన్ని బట్టి మీరు చెప్పేయచ్చు. యేసుక్రీస్తును ఎందుకు అనుగ్రహించాడంటే, దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపవలసిన అవసరత ఎందుకు ఏర్పడిందంటే, ఏదో చిన్న చిన్ని పొట్లాలు ఇస్తాడనో, చిన్న చిన్ని కోరికలు నెరవేరుస్తాడనో, అందరిలో ఒకడైపోతాడనో కాదండి, ఆయన కోటికి ఒకడు, వన్ అండ్ ఓన్లీ, యుగాలకు ఒక్కడు. ఎప్పుడు ఈయన గూర్చిన ప్రస్తావన, యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన దేవుని మదిలో ఎప్పుడు కలిగింది? జగత్తుకు పునాది వేయబడక మునుపు అంటున్నాడు చూడండి. మనలను గూర్చిన ప్రస్తావన, యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని మదిలో కలిగింది. అప్పుడు దేవుని ఆలోచనలో మనం ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్కరుగా మీరే ఆలోచించుకోండి, మీ మనసులో మీరే ఆలోచించుకోండి. నేను పుట్టడానికి ఈ జగత్తు ఇంకా పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ద్వారా నేనే పరిశుద్ధుడను నిర్దోషినై ఆయన లోకంలో అడుగు పెట్టాలని యుగాలకు ముందే నన్ను గూర్చి దేవుడు సంకల్పించుకున్నాడు అని మీలో ప్రతి ఒక్కరూ ఒక్కసారి మీ మనసులో అనుకోవాలి, నిర్ధారించుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది. మిమ్మును బట్టి దేవునికి ఎంత ప్రణాళిక ఉందో, యుగాల తరబడి ఆయన ఎంత కష్టపడ్డాడో అప్పుడే మీకు అర్థమవుతుంది. క్షణంలో దానిని పాడు చేయకూడదన్న జ్ఞానం మీకు కలుగుతుంది. యుగాల తరబడండి, యుగాల కాలం తీసుకున్నాడు ఆయన మీ పుట్టటానికి, మీరు బ్రతకటానికి, మీకంటూ ఒక కాలాన్ని ఏర్పరచటానికి, మీరు అనుభవించే ప్రకృతిని మీకు ఇవ్వటానికి ఆయన యుగాలకు ముందే ఆలోచన చేశాడు, దానిని ఇదిగో నెరవేరుస్తున్నాడు, మన పట్ల ఆయన నెరవేరుస్తున్నాడు, దీనిని అంతా మనకు నేర్పిస్తున్నాడు. మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదామును భూమి మీదకు తీసుకుని వచ్చిన తర్వాత ఆదాముకు ఈ విశ్వం అంతటినీ చూపించి, ఈ యుగాల కష్టాన్ని నేను పడ్డాను,
నీవు నా కొరకు బ్రతకాలి అన్నాడు ఆదాము భూమి మీదకి వచ్చాడు. కానీ ఆదాముకు అర్థమైందా అంటే ఆదాముకు అర్థం కాలేదు. ఇదంతా యుగాల తరబడి దేవుడు పడిన కష్టాన్ని ప్రకృతిలో చూస్తున్న ఆదాము ఒక్క క్షణంలో పాడు చేసేసాడండి. ఒక్క క్షణంలో పాడు చేశాడు. దేవుడు చెప్పినది ఏంటో తెలుసా? ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నిటినీ నువ్వు తినవచ్చు నిరభ్యంతరంగా, కానీ ఒకే ఒక్క వృక్ష ఫలాన్ని తినవద్దు. క్షణమేనండి తినటానికి. తినటానికి ఎంతసేపు చెప్పండి? ఆయన తన సంకల్పంలో ఆదామును గూర్చి ఆయన రచించిన ప్రణాళిక ముందు ఈ చిన్న వృక్ష ఫలం ఎంత చెప్పండి? ఆదాము కొరకు ఆయన కలిగించిన ఈ విశ్వం అంతటితో పోలిస్తే ఆదాము చేసిన ఆ చిన్న కార్యక్రమం ఎంత చెప్పండి? నలసంత, చాలా చిన్నది. ఆ వృక్ష ఫలాన్ని చూశాడు, తెంపుకున్నాడు, హవ్వతో పాటుగా దానిని ఆరగించాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞను అతిక్రమించటం, దేవుడు చేయవద్దన్న పనిని చేయటం చాలా చిన్నది, కానీ దాని ఫలితం మాత్రం చాలా పెద్దది. దానిని భరించలేము. ఆ తప్పు చేసేటప్పుడు మాత్రం మీకు అర్థం కాదది. ఆ అతిక్రమణ జరిగించేటప్పుడు మాత్రం మీకు తెలియదది. ఎంత సూక్ష్మంగా ఎవరు ఆలోచిస్తారో వారే పరిశుద్ధులు, నిర్దోషులై క్రీస్తు ద్వారా పరలోకానికి వెళతారు. దీనిని ఆలోచించలేక తమ శరీరాన్ని అదుపు చేసుకోలేని వారు ఖచ్చితంగా నాశనానికి జారిపోతారు. ఒకసారి ఆ సందర్భంలోనికి వెళదాం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు రాయించినటువంటి చక్కని మాటలను చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి. ఎంత చిన్న పని చూడండి, ఆరగించటం, కడుపు నింపుకోవటం. చాలా చిన్నది కదా. ఆ పనిని మనం చూస్తే అది చాలా చిన్నది. అతడేమి యుద్ధం చేయలేదు, అతడేమి ఒక మనిషిని చంపలేదు, అతడేమి పెద్ద పెద్ద కార్యక్రమాలనేవి పెద్ద ఎక్కువ కాలంలో జరిగించలేదు. ఒక్క క్షణంలో ఏం చేశాడు? దేవుడు తినవద్దన్న వృక్ష ఫలాన్ని తిన్నాడు. దేవుని న్యాయ విధి ఎలా ఉంటుందో చూడండి. ప్రతి మనిషి జీవితంలో ఆయన న్యాయ విధి ఎలాగే ఉంటుంది. మీరు నరకానికి పోవాలంటే పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు, క్షణం చాలు. నాశనానికి వెళ్ళిపోవాలనుకుంటే క్షణం చాలు. కానీ అదే పరలోకానికి వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టపడాలి. యుగాల తరబడి కష్టం ఆయన తీసుకున్నాడు. మీ జీవితకాలం అంతా కష్టం మీరు అనుభవించాలి. ఇదే రహస్యం ఇందులో. నాశనానికి వెళ్ళిపోవాలి అనుకున్నారనుకోండి, ఏమీ కష్టపడక్కర్లేదు. ఉద్యోగం వద్దు అనుకుంటే ఏమీ కష్టపడక్కర్లేదు. ఉద్యోగం కావాలి అనుకుంటే కష్టపడాలి. కడుపు నిండాలి అనుకుంటే కష్టపడాలి. కడుపు నిండకూడదు అనుకుంటే కష్టపడనక్కర్లేదు, ఇంట్లో ఖాళీ కూర్చోవచ్చు. జైలుకి వెళ్ళిపోవాలంటే కష్టపడి ఏం కష్టపడక్కర్లేదు, ఏదో చిన్న చెత్త పని చేస్తే చాలు జైలుకు వెళ్ళిపోవచ్చు. కానీ జైలుకు వెళ్లకుండా ఈ జీవితాన్ని బహిరంగంగా మానవ సమాజంలో గడపాలి అంటే ప్రతినిత్యం భయంతో జాగ్రత్తతో ఉండాలి, లేకపోతే జైలే. చూసారా, ఆదాము చేసిన పనిని గూర్చి అక్కడ చెబుతున్నాడు దేవుడు. చాలా చిన్నదది, కానీ ఆ చిన్న పనితో ఆదాము ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడో చూడండి. జాగ్రత్తగా ఆ మాటను మీరు చూడాలి. 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. నీకు ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదు ఆదాము. జగత్తు పునాది వేయబడక మునుపు నీవు నా సంకల్పములో క్రీస్తు ద్వారా ఉన్నావన్న ఆ సబ్జెక్ట్ నీకు అర్థం కాలేదు. అందుకే నేనేం చేస్తున్నానో తెలుసా? నీవు తినవద్దని చెప్పిన వృక్ష ఫలాన్ని తిన్నావు గనక నీ నిమిత్తము నేలను శపిస్తున్నాను, జగత్తును శపిస్తున్నాను, నీ చుట్టూ ఉన్న ప్రకృతిని శపిస్తున్నాను, నీకు తిండి పెట్టి ఈ సృష్టిని శపిస్తున్నాను. చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఆదాము తప్పు చేస్తే ఆదామును శపించాలి, ఆదామును శిక్షించాలి వ్యక్తిగతంగా. కానీ దేవుని న్యాయ విధి అలాగుండదు. దేవుని న్యాయ విధి అలా ఉండదు. క్షణంలో ఆదాము చేసిన నేరానికి
దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆదాము, నీ నిమిత్తము ఈ నేలంతా శపించబడి ఉన్నది. ఒకడు చేసిన పాపానికి నేల అంతా శపించబడటం ఏంటి చెప్పండి? అసలు ఆదాము కాలు మోపిన స్థలం ఎంత? 2 అడుగులండి. అతడు ఎంత భూమిని చూడగలడు? 1 ఎకరం చూడగలడండి, 2 ఎకరాలు చూడగలడండి, 1 పట్టణాన్ని చూడగలడండి, మహా అయితే 1 దేశాన్ని చూడగలడండి. అతడు భూమిని అంతా చూడగలడా తన జీవితకాలంలో? కానీ అతడు చేసిన ఒక క్షణంలో చిన్న తప్పుడు పని వలన, అతనిని బట్టి, ఆ తప్పుడు పనిని బట్టి నేలంతా శపించబడింది, భూగోళమంతా శపించబడింది. బాగా ఆలోచించాలి. మీరు అనుకుంటున్నారు కదా, ఏంటండి ఈ ఎండలు, ఏంటండి ఈ కాలుష్యం, ఏంటండి ఈ నీరు ఎలా మారిపోయింది? ఒకప్పుడు ఇలా బాటిల్లో తాగేవారం కాదు. ఎక్కడ పడితే అక్కడ స్వచ్ఛమైన నీరు మాకు దొరికేది. ఈరోజు ఏంటండి, మా గ్రామంలో కూడా 5 రూపాయలు పెట్టి లీటర్ వాటర్ కొనుక్కుంటున్నాం మేము. ఎప్పుడు ప్యాకెట్ పాలు మేము చూడలేదండి, గేదె దగ్గర పాలే తీసుకునేవారం. ఇప్పుడేంటండి, అన్ని ప్యాకెట్లే, అంతా కలుషితమయమే, అంతా రసాయనాలే. ఎందుకు అనుకుంటున్నారు ఇదంతా? మనిషి చేస్తున్న తప్పు, దానిని బట్టి విశ్వమంతా శాపం, భూమి అంతా శాపం. పర్యావరణాన్ని గూర్చి అధ్యయనం చేసే కొంతమంది ఉంటారు, పర్యావరణ శాస్త్రవేత్తలు అంటారు వారిని, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్, ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్. వారికి తెలియదు రహస్యం. వారేవో చిన్న చిన్న శాంపిల్స్ తీసుకుని గాలిలో ఉన్న కాలుష్యం ఎంత, నీటిలో ఉన్న కాలుష్యం ఎంత, ఇలాంటి వాటిని పరిశోధించుకుంటూ ఉంటారు తప్ప, ఈ కాలుష్యం ఏర్పడటానికి, ఇది మన బ్రతుకును ముగించటానికి కారణమేంటి అని మాత్రం చెప్పలేరు. ఎంత భయంకరమైనది అనుకుంటున్నారు ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రకృతి, శపింపబడిన ప్రకృతి. ఒకవేళ కనుక మీరు మీ శరీరాన్ని అదుపు చేసుకోలేక ఏది పడితే అది తిన్నారనుకోండి, వెంటనే వెళ్ళిపోవాలి కాకినాడ అపోలో, లేకపోతే గవర్నమెంట్ ఆసుపత్రి. ధనం ఎక్కువైతే కాకినాడ అపోలో, ధనం తక్కువైతే GGH. ఏది పడితే తినేస్తానండి, నాది అసలే మంచి మిషన్ అండి అనుకున్నారనుకోండి, లోపల ఉన్నది పెద్ద క్రషర్ అండి ఇది, నేను రాళ్ళు తిన్నా అరిగించుకోగలనండి అని ఒకవేళ బేరాలు పలికి బయట దొరికేవన్నీ తినేస్తున్నారనుకోండి, ఆ పాముల్లో ఉండే నూడిల్సు చిన్న చిన్నవి కాకుండా ఇంతెంత బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, ఉదాహరణకు చెబుతున్నాను ఇవన్నీ మీకు. KFC చికెను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మీరు అన్నీ తినేస్తున్నారనుకోండి, ఏమవుతారో తెలుసా? వెంటనే వైద్యుని దగ్గరకు మీరు వెళ్ళిపోవాలి. ఈ ప్రకృతి మీకు అనుకూలంగా ఇప్పుడు లేదు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బజారుకు వెళ్ళిన తర్వాత మీరు అన్నీ ఎంచుకుని తెచ్చుకుంటున్నారు, ఏది పడితే తెచ్చుకోవటం లేదు. ఏదైతే రసాయనాలతో లేనిదిగా ఉంటుందో దానిని మీరు ఎంచుకుంటున్నారు. ఈ మామిడి పండుకు మందు కొట్టేశారా? అయితే వద్దు నాకు. ఈ యాపిల్ ఎక్కడది, సిమ్లా యాపిలా, అమెరికా యాపిల్లా, జపాన్ యాపిల్లా? మంచిదైతేనే తీసుకుంటాను, లేకపోతే నాకు వద్దు. ఎంత ధనమైనా, ఎంత చీప్ అయినా నాకు వద్దు. ఈ బియ్యం మంచివేనా, మన లలిత బ్రాండ్ అయినా, చైనా రైస్ కానీ వచ్చేసిందా, ప్లాస్టిక్ రైస్? అది కానీ తింటే మా కుటుంబం అంతా అంతే రోగాలమయమైపోతుంది. ఎంత భయపడిపోతున్నారు చూసారా? ఇప్పుడు మీ మధ్యనున్న భయం చాలా చిన్నది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు చూసారా, వారు మనంత అయ్యేసరికి వారి మధ్య ఉండే భయం చాలా పెద్దది. 2020, 2030, 2040కి వెళ్ళేసరికి దేవుడు ఇంకా ఈ ప్రకృతిని అలాగే ఉంచితే, యేసు రెండవ రాకడ ఇంకా జరగకపోతే, మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి విషవలయంగా మారిపోతుంది. విషవలయం రాను రాను ప్రతి ఎండ భయంకరమైనదిగా ఉంటుంది, మనిషిని మార్చేస్తుంది. దాని వలనే సగం మంది చచ్చిపోతారు, తుఫానుల వలన మరికొంతమంది చచ్చిపోతారు, తిండి వలన మరికొంతమంది చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? ఇది శపించబడినది. ఎప్పటి నుంచి శాపం ప్రారంభమైందంటే, ఆదాము తప్పు చేసిన దగ్గర నుండి శాపం ప్రారంభమైంది. అది దేవుని గ్రంథంలో చాలా గొప్పగా దేవుడు వ్రాయించాడు. ఆదాము, నీవు చేసిన తప్పు, క్షణంలో నువ్వు చేసిన తప్పు. తోటలో అనేకమైన వృక్ష ఫలాలను నీకు ఇచ్చాను, తోట మధ్యలోనున్న మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని నేను తినవద్దన్నాను. క్షణిక ఆవేశంతో భార్య ఇచ్చిందని భార్య మాట నమ్మి నీవు ఆ వృక్ష ఫలాన్ని తినేశావు. నిన్ను బట్టి నేల శపింపబడింది. అంటే నీ గర్భాన వచ్చే వారందరూ కూడా శాపంతో కూడిన నేల మీద బ్రతుకుతారు, కష్టాల పాలవుతారు,
చెమటోడుస్తారు, వారికి పంట దొరకదు, తిండి గింజలు దొరకవు. ఎందుకంటే ఈ నేల శపింపబడినది, గాలి శపింపబడినది, ఆకాశము శపింపబడినది, నీరు శపింపబడినది. ఇదంతా ఏమిటి అనుకుంటున్నారా? కాలుష్యం అంటే ఏమిటి అనుకుంటున్నారా? అందులో దేవుని శాపం ఉంది. నిజంగా మనిషి నీతిమంతుడైతే మనిషి ఏం చేసినా దానిని అనుకూలంగా మార్చేసేవాడు దేవుడు. ఎందుకంటే ఈ రిమోట్ ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో. ప్రకృతినంతా సస్యశ్యామలంగా మార్చడానికి ఆయనకు ఒక్క క్షణం చాలు. ఎందుకంటే ఆయన ఇంజనీర్, యుగాల తరబడి దీని కొరకు ప్లాన్లు వేసుకున్నాడు, ప్రణాళికలు రచించుకున్నాడు. దీని ఆయువు పట్టంతా ఆయన దగ్గరే ఉంది. గాలి రప్పించాలన్నా ఆయనే, గాలిని బంధించాలన్నా ఆయనే, చెమటతో ఒక్కురి బిక్కిరైపోయి చచ్చిపోవాలన్నా ఆయనే చేయాలి, ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవించాలన్నా ఆయనే చేయాలి, తిన్నదానిని ఆరగించిన దానిని అరిగేలా చేయాలన్నా ఆయన చలవే ఉండాలి, తిన్నది మీకు విషంగా మారిపోవాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది. అవును, ఈ ప్రకృతి అంతా ఆయన చేతుల్లో ఉంది. ఎందుకు ఇది శాపాల పాలైపోతుందంటే, మనిషి చేస్తున్న క్షణిక ఆవేశంలో అతడు చేస్తున్న నేరం, పాపం. కానీ ఏ జడ్జి గారు ఇప్పటి వరకు దీనిని చెప్పలేదు. నేరం చేసావా జైలుకు పో అన్నారంతే, నేరం చేసావా లాఠీ దెబ్బలు తినన్నారంతే, నేరం చేసావా బెడీలు వేసుకో అన్నాడంతే పోలీసు వ్యక్తి. ఇంకా పెద్ద నేరం చేస్తావు ఉరి తీసేస్తావు అన్నాడంతే. కానీ నీవు చేసిన నేరాల వల్లే ఇదిగో ఈరోజు ఈ ప్రకృతి ఇలా మారిపోయింది, శపింపబడింది అని మానవ జాతికి ఒక మెసేజ్ ఇచ్చుంటే తరువాతి వారందరూ జ్ఞానోదయం అయ్యేది. నిర్భయ కేసు జరిగింది మీ అందరికీ తెలుసు. రాత్రి వేళ ఢిల్లీలో నిర్భయ అనేటువంటి ఒక స్త్రీని చెరిచారు, చంపేశారు 5 యువకులు. ఈ 5 యువకులకు ఏం చేసింది సుప్రీంకోర్టు? మరణశిక్ష విధించింది. అంతే, మీలాంటి వారు ఉండటం వల్ల ఇదిగో ఈ ప్రకృతి ఎంత భయంకరంగా మారిపోయింది అని ఒక్కడు కూడా స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు. ఈ ప్రకృతి ఇలా మారిపోవడానికి కారణం ఏంటంటే, శపింపబడడానికి కారణం ఏంటంటే మీలాంటి వారు ఉండటం వల్ల. దయచేసి మీరు ఇలా మారకండి, మీ చుట్టూ ఉన్న ప్రకృతిని శాపం పాలు చేయకండి అని ఎవరు చెప్పలేకపోయారు చూడండి. కేవలం దేవుని గ్రంథంలో మాత్రమే ఆ మాటలు ఉన్నాయి. ఇంకా చూపించమంటారా? చూద్దాం, ఆయన మాటలను చూద్దాం. ఇప్పుడు యిర్మీయా గ్రంథం తీయండి. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయం. ఆయన లిఖింపజేసిన మంచి మాటలను చూడండి, 2వ వచనం నుంచి. యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం నుంచి, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడుము, నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ప్రపంచంలో ఈ భూమి మీద, ఆరిన నేల మీద ఏ ఒక్క స్థలమైనా మంచిది అనుకోవటానికి లేదండి. ప్రతి స్థలాన్ని పాడు చేశాడు, ప్రతి స్థలాన్ని చెరిపేశాడు. ఒక గత సంవత్సర కాలంగా చాలా చోట్లకు తిరుగుతున్నాం మేము. మంచి జ్ఞానాన్ని నేర్పించడానికి కొంత స్థలం దొరుకుతుందేమోనండి, మార్కెట్ రేట్ను కట్టే. మేమంతా కష్టపడే, అందరూ కష్టపడి కలిసి ఒక చిన్న స్థలాన్ని చూసుకొని అక్కడ దేవుని జ్ఞానాన్ని నిరంతరం నేర్పించడానికి ఆలోచిస్తున్నాం. కానీ దొరకలేదు అక్కడ. ఎదుగు దొరకలేదనుకుంటున్నారు? స్థలం లేదు. ఏంటండి, సువిశాలమైనటువంటి ఈ తూర్పుగోదావరిలో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో, ప్రపంచంలో మీకు పట్టెడు కొంత స్థలం దొరకలేదా? చిన్నారులకు దేవుని మాటలు నేర్పించడానికి స్థలం దొరకలేదా మీకు అని మీరు అనుకోవచ్చు. దొరకలేదు, ఊరకనేమని అడగలేదు. మార్కెట్ రేట్ ఎంత ఉందో అంతే కడతామని చెప్పాము. బ్యాంకు వారిని తీసుకుని వచ్చి వారిని మధ్యలో పెట్టి లోన్ తీసుకుని అంతే కడతామని చెప్పాము. కానీ దొరకలేదు. ఎందుకు చూడండి, ఇప్పుడు ఎందుకు దొరకలేదో మీకు అర్థమవుతుంది. యిర్మీయా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడము. కొండ ప్రదేశానికి, చెట్లు లేని ప్రదేశానికి ఎవరు వెళ్ళరు. అలాంటి స్థలాలకు కూడా వెళ్ళిపోయాం మేము. అడవులు, కొండలు, మట్టి దెబ్బలు, రాతి దెబ్బలు, అలాంటి ప్రదేశానికి కూడా వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి నిజంగా మిమ్మల్ని తీసుకుని వెళితే ఎక్కడెవరుంటారండి బాబు ఈ కొండల మధ్య, మేము ఉండం అంటారు మీరు. అక్కడికి వెళ్ళి అడిగినా సరే ఇవ్వనన్నారండి స్థలం. ఎందుకు ఇవ్వనన్నారో చూడండి. అలాంటి నిర్జల ప్రదేశానికి మీరు వెళ్ళి చూస్తే నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది భూమి మీద? పాడు కాని స్థలము, పవిత్రమైన స్థలము భూమి మీద ఎక్కడుందో చెప్పు అంటున్నాడు దేవుడు. అంటే ప్రతి స్థలాన్ని, ప్రతి ప్రదేశాన్ని ఈ మనిషి చెరిచేశాడు, పాడు చేసేశాడు.
అవును, అందుకే స్థలం దొరకటం లేదు. ఎప్పుడు రాయించాడనుకుంటున్నాడు ఈ మాట ఆయన? సుమారు 1000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితమే ఈ మాట రాయబడింది యిర్మీయా ప్రవక్త ద్వారా. అప్పటికే భూ ప్రపంచమంతా మనిషి చేత చెరచబడింది. పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమిని చూస్తున్నప్పుడు ఒక్క ప్రదేశమైన ఒక్క గజం స్థలమైన పవిత్రంగా ఉంటుందేమో అని చూస్తున్నాడు. ఎక్కడ లేదు. మనిషి చేస్తున్న పాపం వలన ఈ భూమికి శాపం. ఆదాముతో ప్రారంభమైంది ఆ శాపం. ఇదిగో ఇప్పటికీ ఆ శాపం అలా కొనసాగుతూనే ఉంది. మనిషి చేసే పాపం, క్షణికావేశంతో మనిషి చేసే పాపం, అది ఎవరికి ఆపాదించబడుతుందో తెలుసా? భూమికి ఆపాదించబడుతుంది. భూమి శాపం పొందినదైపోతుంది, మొక్క శాపం పొందినదైపోతుంది, చెట్టు శాపం పొందినదైపోతుంది. అందుకే మీ చుట్టూ ఉన్న ప్రకృతి అంతా శాపమయంగా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏది తిందామన్నా భయమే, ఏది త్రాగుదామన్నా భయమే, శాపం. క్రింది మాటలు చూడండి, ఇంకా క్రింది మాటలు చూడండి. ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. మనిషి చేస్తున్నది ఏంటి? తప్పు చేయటానికి మార్గంలో కూర్చొని చూస్తున్నాడట. ఎదుట వచ్చేవాడితో నేను తప్పు చేయాలి అని మార్గంలో కూర్చుని చూస్తున్నాడట. సమాజానికి సంబంధించిన ప్రతి విషయాన్ని దేవుడు తన గ్రంథంలో పొందుపరిచాడు. ఎందుకంటే సమాజాన్ని గూర్చి ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకున్నవాడు. ఆయనకి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఈ రిపోర్ట్ అంతా ఆయనకు తెలుసు. మనిషి ఎలా ఉంటాడో, ఎలా ఉండబోతున్నాడో, యుగాల సృష్టిని ఒక క్షణంలో ఎలా నాశనం చేస్తాడో దేవునికి ముందుగా తెలుసు. అందుకే ఏమంటున్నాడో తెలుసు ఆయన? మనిషి యొక్క జీవన విధానాన్ని వ్రాయించేస్తున్నాడు. వాడు ఆలోచన విధానాన్ని వ్రాయించేస్తున్నాడు. క్రింది మాట, నీ వ్యభిచారముల చేతను, నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు అన్నాడు. చూడండి, నీవు వ్యభిచారమైతే నీవు అపవిత్రుడు అవ్వాలి కదా, దేశం ఎందుకు అపవిత్రమవుతుంది? ఆదాము తప్పు చేస్తే ఆదాము దోషి అవ్వాలి కదా, భూమి ఎందుకు శపింపబడింది? భారతదేశంలో 5 వ్యక్తులు నిర్భయను అతిదారుణంగా చెరిస్తే భారతదేశానికి శాపం కలుగుతుందా? అవును, అవును. ఏ దేశంలో ఉన్నవారైనా సరే, ఏ దేశంలో నివసిస్తున్నవారైనా సరే, వారి చెడుతాన్ని బట్టి దేవుడు ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి శాపం విధిస్తున్నాడు. చూడండి క్రింది మాటలు చూడండి, ఇంకా క్రింది మాటలు చూడండి. ఇంకా నీ వ్యభిచారముల చేత, నీ దుష్కార్యముల చేత నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు, కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. కావున వానలు కురవక మానెను. వానలు ఎందుకు కురవటం లేదు? వానలు ఎందుకు కురవటం లేదు? వానలు ఎందుకు కురవటం లేదు? రైతు గగ్గోలు పెడుతున్నాడు. ఎందుకు కురవటం లేదో తెలుసా? నీ ప్రాంతంలో దేవుని కొరకు బ్రతికేవాడు లేడన్నమాట. నీవు నివసిస్తున్న ప్రాంతంలో దేవుని కొరకు బ్రతికేవారు లేరన్నమాట. పవిత్రులై, నిర్దోషులై, క్రీస్తు ద్వారా దేవునికి కుమారులయ్యే మనుషులు లేరన్నమాట. దీనిని బట్టి, ఆ మనుషుల పాపాన్ని బట్టి ఆ చుట్టూ ఉన్న ప్రదేశం అంతా అపవిత్రమయంగా మారిపోయింది. అందుకే ఈరోజు టోటల్గా భూగోళం అంతా అపవిత్రమైపోయింది. అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఎవ్రీ కంట్రీ, ఏ దేశమైనా సరే, ప్రతి దేశంలో ఉన్నాడు, ప్రతి రాష్ట్రంలో ఉన్నాడు, ప్రతి ప్రాంతంలో ఉన్నాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ప్రతి దేశం, ప్రతి ప్రాంతం, ప్రతి నేల శపింపబడినదే. శ్రీలంకలో ఎందుకు వరదలు రావాలి? 100 మంది ప్రాణాలను ఎందుకు తీయాలి? దేవుని అనాది సంకల్పంలో ఉన్న మనుషులు ఒక వరద చేత ఎందుకు ప్రాణాలు కోల్పోవాలి? అంటే అక్కడ ఎవడో ఉన్నాడన్నమాట, తప్పు చేసిన వాడు, భయంకరంగా మారిపోయిన వాడు, ఆ దేశానికి శాపాన్ని అంటించిన వాడు ఉన్నాడన్నమాట అక్కడ. మరో మాట చూడండి, అదే యిర్మీయా గ్రంథము, అదే యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం, అదే యిర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి. నీ ప్రవర్తనయు, నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించను, నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది కదా, నీ హృదయమును అంటుచున్నది కదా. ఏంటండి దేవుడు ఆయన మాటలు ఇలా చెబుతున్నప్పుడట వింటున్న మనిషి ఏమనుకుంటాడట, వింటున్న మనిషి ఏమనుకుంటాడట, ఇదేదో చేదుగా ఉంది, నా చెడుతనం వల్ల భూమి శాపం పొందటమా, ఏంటి వినటానికి బాగోలేదు,
అని అనుకుంటాడని మనిషి ముందుగా దేవుడు రాయించేశాడు. నా చెడుతనం ఆ కారణం కాదు, కాదు, నేను చెడుగా ఉంటాను, అవసరమైతే నన్ను దండించి మన భూమిని ఎందుకు దండించటం, బాగలేదు ఇదేదో ఒప్పుకోడు మనిషి. తన చెడుతనాన్ని మానటానికి మనిషి ఒప్పుకోడు. అందుకే ఆ మనిషి ప్రవర్తనను ముందుగా వ్రాయిస్తున్న దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నేను ఇలా చెప్పినప్పుడు నీ ప్రవర్తన మార్చుకోవాలి, దీనిని బట్టే దేశం పాడైపోతుంది అని నేను చెప్పినప్పుడు నీకు ఇది చేదుగా ఉంటుంది, అంగీకరించలేవు, నీ హృదయాన్ని అంటుతుందది, నీవు దానిని స్వీకరించలేవు, దానిని నీవు ఒప్పుకోలేవు. కానీ నీ ఒప్పుకోనంత మాత్రాన అది అబద్ధమైపోదు, ఆ నిజాన్ని సమాధి చేయలేవు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి మనిషి చేస్తున్న పాపాన్ని బట్టి ఇదిగో ప్రకృతి ఎంత విషవలయంగా మారిపోయింది, విషవలయంగా మారిపోయింది. మరో మాట చూడండి, అదే యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. అదే యిర్మీయా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము అంటున్నాడు. చూడండి, మీ దోషములు మీ క్రమమును వాటి క్రమమును తప్పించెను. మీరు చేస్తున్న దోషం, ఈ మానవ సమాజం చేస్తున్న దోషం, దేవుని గురించి అర్థం చేసుకోలేని ఈ మానవ సమాజం చేస్తున్న దోషము వలన క్రమం తప్పిపోతుంది, ఋతువుల క్రమం తప్పిపోతుంది, సూర్యుని క్రమం తప్పిపోతుంది, నీటి క్రమం తప్పిపోతుంది, మేఘాల క్రమం తప్పిపోతుంది, ప్రకృతిలో ఉన్న ప్రతిదాని క్రమం తప్పిపోతుంది. అదే రాయిస్తున్నాడు చూడండి దేవుడు, అదే వ్రాయిస్తున్నాడు చూడండి 25వ వచనం 5వ అధ్యాయం 25వ వచనం. మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. మీకు మేలు కలుగుకుండుటకు ఏంటి తండ్రి, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన నాకు ఇలాంటి ప్రకృతినిచ్చావు, ప్రకృతి అంతా విషంగా మారిపోయింది అని ఒక చిన్నారి అనుకుంటున్నప్పుడు ఆ చిన్నారికి చెప్పవలసింది ఏంటో తెలుసా? మా పాపములే ఈ ప్రకృతిని ఇలా మార్చేశాయి చిన్నబిడ్డ, మా పాపములే ఈ ప్రకృతిని ఇలా మార్చేశాయి, కనుక నీవు నీతిగా బ్రతుకు, చిన్ననాటి నుండి నీ బ్రతుకును దేవునికి అనుకూలంగా మలచుకో, అప్పుడు ఈ ప్రకృతిని దేవుడు బాగు చేసే అవకాశం ఉంటుంది, నీ బ్రతుకును పండించే అవకాశం ఉంటుంది అని చిన్నారులకు మీరు చెప్పాలి. వారు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, అమ్మా ఎందుకమ్మా నీరంతా ఇలా కలుషితం అయిపోయింది నేను ఈ భూమి మీదకు అడుగు పెట్టిన తర్వాత, ఎందుకమ్మా మనం తినే ధాన్యపు గింజలన్నీ కలుషితం అయిపోయాయి, ఎందుకమ్మా కాయగూరలన్నీ కలుషితం అయిపోతున్నాయి, ఎందుకమ్మా ఫలాలన్నీ కలుషితం అయిపోతున్నాయి, దేవుడు స్వచ్ఛమైనదిగా మంచిది 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 అనే కదా అన్నీ ఇచ్చాడు, ఎందుకు అని అడిగినప్పుడు తల్లిదండ్రులుగా సమాజముగా ఏం చెప్పాలో తెలుసా? మా పాపములే, మా పూర్వం పుట్టినటువంటి వారందరి పాపములు, ఇదిగో మా పాపములు ఈ ప్రకృతిని విషంగా మార్చేశాయి, కనుక మీరు దేవుని కొరకు చక్కగా బ్రతకండి, దేవుని ఇష్టాన్ని మీరు తెలుసుకోండి, ఆయన అనాది సంకల్పాన్ని నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేయండి, ఆయన ఈ సృష్టిని తయారు చేయడానికి యుగాల సమయం తీసుకున్నాడు, కానీ మనిషి ఒక్క క్షణంలో దీనిని విషవలయంగా మార్చేస్తున్నాడు, విషపూరితంగా దీనిని మార్చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, దీనిని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రకృతి పాడైపోవటానికి కేవలం ప్రధానమైనటువంటి దోషి మనిషి మాత్రమే, మనిషి చేస్తున్న పాపం మాత్రమే. ఇది అర్థం కాని వారు చాలా చిన్నగా ఆలోచించి ఒక మొక్క నాటమన్నాడు, ఒక ఇంకుడు గుంట తీయమన్నాడు అంతే, ఇది తప్ప ఇంకేది చెప్పలేకపోయాడు. మనిషి పాపాన్ని నియంత్రించమని ఏ ఒక్కడూ చెప్పలేకపోయాడు, కాలుష్యానికి అదే ప్రధానమైన కారణమని ఏ ఒక్కడూ నోరు విప్పలేకపోయాడు. ఎందుకంటే అది వాడికి తెలియదు, రహస్యం వాడికి తెలియదు. ఈ రాత్రి మీరు దానిని అర్థం చేసుకోవాలి, దానిని మీరు నేర్చుకోవాలి. మరొక మంచి మాట చూపిస్తాను చూడండి, మీకా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. దేశము పాడగును, దేశం పాడైపోతుంది, రాష్ట్రం పాడైపోతుంది, ప్రాంతం పాడైపోతుంది. ఏ ప్రదేశాన్ని చూచినా ఇది పవిత్రము అని చెప్పలేకపోతున్నాం. అంటే కారణం ఏంటంటే ప్రతి మనిషి చేస్తున్న అతిక్రమమును బట్టి ఆ నేల, ఆ ప్రకృతి, ఆ చుట్టూ ఉన్నటువంటి విశ్వం
పాడైపోతుంది. దీనినే దేవుడు చెబుతున్నాడు. దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి ఆ దేశం పాడవుతుంది. ఆ పక్షులు పాడైపోతున్నాయి, ఆ జలచరములు పాడైపోతున్నాయి, వారి చుట్టూ ఉన్న ప్రకృతి అంతా విషమయంగా మారిపోతుంది, విషపూరితంగా మారిపోతుంది. కనుక ఇప్పుడు మనిషి చేయవలసిందేంటి? తన క్రియలను మార్చుకోవాలి, తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, తన ప్రవర్తనను మార్చుకోవాలి. ఇదిగో ఇలాంటి సూత్రాలు విని దానిలో చెప్పబడుతున్న మాటలు చెప్పున తన ప్రవర్తనను మార్చుకునే అవకాశం కలుగుతుంది. అందుకే ఇంత ఖర్చుతో అనేక మందికి దీనిని నేర్పిస్తున్నాం ఉచితంగానే. ఎవరి సహాయం మాకు లేదు. ఏమంటే ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా, ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా? అబ్బో, ప్రభుత్వం ఇలాంటి వాడికి సహాయం చేయదు. పోని ధనవంతులు ఎవరైనా సహాయం చేస్తున్నారా? ఇలాంటివి ఎందుకు చేస్తారు? అందరికీ కనిపించేటట్టుగా 10 రూపాయలు దానం చేస్తారు, అంతేనండి. వారు నీతిమంతులు అనిపించుకోవటానికి అందరికీ కనిపెట్టేటట్టుగా 100 రూపాయలు దానం చేస్తారు, ఒక పేదవాడికి ఇస్తారు. ఎందుకంటే అందరి చేత చప్పట్లు కొట్టించుకోవాలి. ధనవంతులు, పేరుగాంచిన ధనవంతులు, భూస్వాములు, ఎంతో ధనాన్ని కూడగొట్టుకున్నవారు, వారు ఎలాంటి మనసుతో ఉంటారంటే వారు చేస్తున్న దానాన్ని నలుగురు చూడాలి, చప్పట్లు కొట్టించుకోవాలి, అంతే. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తే ఒక బస్ షెల్టర్ నిర్మిస్తారు. ఎండలో చాలామంది బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఒక చెట్టు నీడ లేదు, మనకు ఒక బస్ షెల్టర్ నిర్మిద్దాం, ఒక చెరువు త్రవ్విద్దాం, ఒక కళ్యాణ మండపం నిర్మిద్దాం, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లేకపోతే అన్నదానాలు చేద్దాం, ఒక పూట ఫుల్గా తినేసి వెళ్ళిపోతారు, తర్వాత తాగిసిపోతారు. చూసారా, ఈ సృష్టి వెనుక ఉన్న రహస్యాలను, దేవుని కష్టాన్ని, మనిషి ప్రవర్తనను మార్చడానికి ఉపయోగపడే సభలను ఎవరూ జరిగించరు, దానిని జరిగించడానికి ఎవరూ సహాయము చేయరు. మరి మనం ఎలా జరిగిస్తున్నాం? దేవుడు ఇచ్చిన మనసును బట్టి, కొందరు సహోదరులు వారి యొక్క కష్టాన్ని ఇవ్వటాన్ని బట్టి, ఆ త్యాగాన్ని ఖర్చు చేయటాన్ని బట్టి. ఇదిగోనండి, 3వ రోజు సభ జరుగుతుంది, రేపు 4వ రోజు చివరి రోజు, అక్కడితో అది ముగింపు పడుతుంది. ఆ తర్వాత మీరు కోరుకున్నా, మీరు విందామని ఈ సభాస్థలానికి వచ్చి ఎంత భీష్మించుకుని కూర్చున్నా ఈ మాటలు మీకు వినిపించవు. ఇది దేవుడు నిర్ణయించిన సమయం, స్థలం. ఇది ముగింపబడిన తర్వాత ఈ మాటలు ఎక్కడ మనకు వినిపించవు. ఈ మనిషిని మార్చటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాం మేము. ఒక మతంలోనికి తీసుకుని వెళ్ళటానికి కాదు, బలవంతంగా ఏదో రొద్దటానికి కాదు, నిజాన్ని చెప్పి వెళ్ళిపోతాం అంతే. ఆ తర్వాత దానిని పరిగ్రహించే శక్తి అతడికి ఉంది. విన్నాడు, మనసులో ఉన్న ఆ భావాలన్నింటినీ క్రోడీకరించి గ్రహించగలిగిన శక్తి అతనికి ఉంది. అందుకే దేవుని మాటలను ప్రకటించిన తర్వాత సభ ముగించి ముగింపు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. ఆ తర్వాత అతను ఆలోచించుకోవాలి, విన్నవాడు ఆలోచించుకోవాలి. బలవంతంగా ఇవ్వటానికి, బలవంతంగా రుద్దటానికి ఇదేమైనా లాభాన్ని చేకూర్చుకునే కార్యక్రమమా? మరి మేమెవరు? దేవుని వాక్యాన్ని ప్రకటించి ఉన్నది ఉన్నట్టుగా మీకు నేర్పించి ఆ తర్వాత ముగించి వెళ్ళిపోతాం. నిజ నిర్ధారణ చేసుకోవాల్సింది మీరు మాత్రమే. సమాజంలో ఇలాంటి మాటలను ప్రకటించేది ఎవరు అని ఆలోచించవలసింది మీరు మాత్రమే. సత్యాన్ని బేరీజు వేయవలసింది మీరు మాత్రమే. మీ బ్రతుకు కాలంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సింది మీరు మాత్రమే. ఈ ప్రకృతిని కాపాడటానికి, మీరున్న బ్రతుకులో దేవునికి న్యాయం చేయటానికి, యుగాల తరబడి ఆయన చేసిన సృష్టిని అర్థం చేసుకోవటానికి, దానికి విలువనివ్వటానికి కేవలం మీరు మాత్రమే ఉపయోగపడాలి. అందుకే ఈ మాటలు మీ చెవిని పడుతున్నాయి. మంచి నిర్ణయం తీసుకుంటారండి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అపవాది అయిన వాడు అన్ని విషయాలలో క్షణంలో నాశనం చేయటానికి, దేవుని ప్రణాళికను నీరు కార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అన్ని ప్రయత్నాలలో అతడు సఫలీకృతుడవుతున్నాడు. ఎందుకంటే మనిషి అపవాదికి బానిసైపోయాడు. యుగాల తరబడి దేవుడు సృష్టిని తయారు చేశాడు, ఒక మనిషిని అందులో ప్రవేశపెట్టాడు. ఆ మనిషి దగ్గరికి అపవాది వెళ్ళి క్షణంలో దానిని పాడు చేశాడు. హవ్వ దగ్గరకు వెళ్ళాడు, ఆదాముతో తప్పు చేయించాడు, ఆ తర్వాత తన కుమారులతో తప్పు చేయించాడు, మానవ జనాంగంతో ఎప్పటికీ తప్పులు చేయిస్తూనే ఉన్నాడు. దేవుని మాటలను ప్రకటిస్తుంటే అవి మాకు పట్టవు అన్నట్టుగా వెళ్ళిపోయేలా చేస్తున్నాడు. క్షణాలలో తమ బ్రతుకును నాశనం చేసుకోవటానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తున్నాడు. ఆత్మహత్య చేసుకుంటున్నారు కొంతమంది, ఒక్క రాత్రే తమ బ్రతుకును ముగించుకుంటున్నారు. క్షణకే ఆవేశం అది, క్షణంలో తీసుకున్న నిర్ణయం అది. వారి బ్రతుకు వెనక ఉన్న పరమార్థం వారికి అర్థం కావటం లేదు. ఒక ఉగ్రవాదిగా ఒకడు మారిపోతున్నాడు, తుపాకీ తెస్తున్నాడు, అందరినీ గాలి చేస్తున్నాడు. ఒక బాంబు తెచ్చుకుంటున్నాడు, తనకు తానే బిగించుకుంటున్నాడు, ఆత్మాహుతి దాడిగా మారిపోతున్నాడు.
దేవుడి సృష్టిని తయారు చేయటంలో ఉన్న కష్టం వాడికి అర్థం కాలేదు. యుగాల వెనుక ఉన్న ఆయన సంకల్పం వారెవరికీ అర్థం కాలేదంటే, వీరందరినీ ఇలా ప్రేరేపించటంలో ప్రధానమైన పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే దుష్టుడైన వాడు, అపవాది అయిన వాడు, వాడే దీనంతటికీ ప్రధానమైన కారణం. వాడు మన కంటికి కనిపించడు, కానీ ప్రతి మనిషి అంతరంగాలలో వాడున్నాడు. దేవుని సృష్టిని పాడు చేయటానికి, క్షణంలో ఆయన ప్రణాళిక అంతటినీ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చటానికి వాడు ప్రతి క్షణం మనిషిని ప్రేరేపిస్తున్నాడు. చెయ్యి, తప్పు చేయి, తప్పు చేయి, తప్పు చేయి, నేరాన్ని చెయ్యి, పాపాన్ని చెయ్యి, ఎవడు నిన్ను పట్టుకుంటాడు, మహా అయితే జైలు శిక్ష అంతే కదా, చెయ్యి, నీ శరీరాన్ని సుఖపెట్టుకో, ఈ సుఖపెట్టుకోవడానికి ఎదుటి వ్యక్తిని చంపైనా చంపు, ఎదుటి వ్యక్తిని దోచుకో, ఎదుటి వ్యక్తిని కష్టపెట్టు, ఈ ప్రకృతిని పాడు చేయి, ఈ విశ్వాన్ని కలుషితం చేయి. నీవు ఈరోజు బ్రతకాలి అంతే, ఈరోజు నువ్వు సుఖంగా ఉండాలంతే, దానికోసం ఏదైనా చేయి. మర్డర్ చేస్తావా, చేసేయి. పదవి కావాలంటే నరహత్య చేస్తావా, చేసేయి. దోషణ మాట్లాడతావా, మాట్లాడు. నోరు నీది, నీ ఇష్టం. ప్రతి మనిషిలో ఉండి వాడు ప్రేరేపిస్తున్నాడు. చూడండి, యుగాల తరబడి దేవుడు పడిన కష్టం అంతటిని ఒక్క రోజులో, ఒక్క క్షణంలో, ఒక్క గంటలో దానిని నిర్వీర్యం చేస్తున్నాడు, దానిని నిర్వీర్యం చేస్తున్నాడు. జగత్తును పాడు చేయటంలో సఫలీకృతుడయ్యాడు. మనిషిని, జనాంగమునంతటిని పాడు చేయటంలో సఫలీకృతుడయ్యాడు. ఒక పక్క దేవుడు బాధపడుతూనే ఉన్నాడు, నేనెంత కష్టపడ్డాను ఒక క్షణంలో పాడు చేశాడు, నేనెంత కష్టపడ్డాను జగత్తంతా ఒక్క క్షణంలో కలుషితమైపోయింది, భూమి శపింపబడింది, ఈ భూమిని బంగారు భూమిగా తయారు చేశాను నేను, కానీ ఆదాము చేసిన పాపం వలన ఇది శాపం పొందినదైపోయింది. ఆదాము జీవితం మట్టి పాలైపోయింది, నీవు మన్ను గనక తిరిగి మట్టి అయిపోతావు అన్నాడు ఆయన, మన్ను పాలైపోయింది. ఆ తర్వాత వచ్చిన మానవ జనాంగం అంతా దేవునికి కాకుండా పోయింది. ఒక్క క్షణంలో చేస్తున్న తప్పే ఇదంతా చాలా చిన్నది, ఈ తప్పు చాలా చిన్నది, కానీ దీని పర్యవసానం మాత్రం చాలా పెద్దది. పర్యవసానం చాలా పెద్దది, ఫలితం చాలా పెద్దది. ఏంటండి, ఒక్క క్షణంలో మేము చేసిన తప్పుకు ఇంత భారీ శిక్షను దేవుడు విధిస్తాడంటే విధిస్తాడు. ఆయన న్యాయం అది. భూమి మీద మనం రాసుకున్న చట్టాలే ఎలా ఉన్నాయి, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక్కరోజు ఒక్క రాత్రిలో మర్డర్ చేశానండి, నాకు ఒక్కరోజు ఒక్క రాత్రి జైలు శిక్ష వేయండి అంటే ఊరుకోడు. యావజ్జీవ ఖైదు, యావజ్జీవ కారాగార శిక్ష అంటాడు. ఎందుకు, నీవు చేసిన పని చాలా తక్కువ కాలంలో నువ్వు చేసిన, క్షణం కాలంలో నువ్వు చేసిన అది నాశనానికి సంబంధించినది, కనుక నీవు శిక్ష అనుభవించాల్సిందే అంటాడు జడ్జి. దేవుడు కూడా అదే అంటున్నాడు. దేవుడు దానినే తన గ్రంథంలో రాయించాడు, యుగ యుగాలు మీరు నాశనం అవ్వకుండా ఉండాలంటే ఒక్క క్షణంలో మీరు తప్పు చేయకండి, మీ చిన్న జీవితకాలంలో మీరు నమ్మకంగా ఉండండి. మానవ జాతి అంతా ఈ మాటను పట్టించుకోకుండా అపవాదికి బానిసలై తమ బ్రతుకునంత నాశనానికి దగ్గర చేసుకుంటున్నారు. జగత్తు చెడిపోయింది, మానవ సమాజం చెడిపోయింది, ఇంకా మిగిలిన ఉన్నది ఎవరో తెలుసా, యేసుక్రీస్తు. మొదటి మాటలలో మీకు చెప్పాను, ఎఫెసీ పత్రిక 4:4-6 మూడు ప్రధానమైనటువంటి క్యారెక్టర్లు మనకు కనిపిస్తున్నాయి. జగత్తు, మానవ సమాజం, యేసుక్రీస్తు. అపవాది అయిన వాడు జగత్తును పాడు చేశాడు, మానవాళిని పాడు చేశాడు. ఇప్పుడు ఎవరిని పాడు చేయాలి, యేసుక్రీస్తును పాడు చేయాలి. యేసుక్రీస్తు మీద గురి పెట్టుకున్నాడు. భూమి మీదకి యేసుక్రీస్తు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు యేసుక్రీస్తును నేను అంతమొందించాలి, అప్పుడు నా యొక్క పని ముగింపబడుతుంది. యుగాలలో దేవుడు చేసిన సృష్టిని క్షణాలలో పాడు చేసిన వాడిని అవుతాను నేను. ఈ భూమిని శాపం పొందదగినదిగా చేసేసాను, ప్రకృతిని అంతటినీ విషపూరితంగా మార్చేశాను, మనుషులందరినీ దేవునికి కాకుండా చేసేశాను. ఇక ఒకే ఒక్క యేసుక్రీస్తు మిగిలి ఉన్నాడు. ఆయనను కూడా నేను మట్టు పెడితే, క్షణంలో ఆయనను కూడా నేను లేకుండా చేస్తే, దేవుని సంకల్పం పూర్తిగా నీరు గారిపోయినట్టే అనుకున్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి రానే వచ్చాడు. కన్య మరియ ద్వారా ఎంతో కాలంగా ఎందరో ప్రవక్తులు ఎదురు చూస్తున్నటువంటి యేసుక్రీస్తు, దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీయందు ఆయన పుట్టాడు. పుట్టినప్పుడు ఏం జరిగిందో చూస్తారా, పుట్టినప్పుడు ఏం జరిగిందో చెప్పమంటారా. యోహానుకు దేవుడు దర్శనంలో దీనిని చూపిస్తున్నాడు. జాగ్రత్తగా మీరు దీనిని చూడండి. చివరి భాగంలోనికి మనం వచ్చాం ఈరోజు. ప్రకటన గ్రంథము 12:1 నుంచి జాగ్రత్తగా చూడండి. ప్రకటన గ్రంథము 12:1
ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఒక సూచన కనిపించింది యోహాను గారికి. చూడండి ఏం కనిపించిందో, అదేదనగా సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఒక రూపకాలంకారంలో ఒక పోలికగా చెబుతున్నాడు. ఇస్రాయేలు జాతి, ఇస్రాయేలు జనాంగాన్ని గూర్చి ఒక స్త్రీతో పోల్చి అక్కడ చెబుతున్నాడు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. మరొక వైపు మరో సూచన కనిపిస్తుంది, అదేంటో తెలుసా? ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, ప్రకృతిని అంతటిని విషపూరితంగా మార్చటంలో ఒక ప్రధానమైన పాత్ర పోషించిన ఆ అపవాది ఎర్రని మహాఘట సర్పంగా అక్కడ కనిపిస్తున్నాడు. చూడండి మరోవైపు ఏం చూస్తున్నాడో తెలుసా? యోహాను దర్శనంలో ఏం చూస్తున్నాడో చూడండి. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నిడ్చి వాటిని భూమి మీద పడవేశను. కనడయ్యున్న ఆ స్త్రీ కనగానే పోలికతో చెబుతున్నాడు. చూడండి ఇస్రాయేలులో నుంచి ఒక శిశువు పుట్టబడుతున్నాడు, ఒక గొప్పవాడు పుట్టబోతున్నాడు. ఎవరి గొప్పవాడు? ఇంతకి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాలలో రాయబడిన 3వ క్యారెక్టర్ పుట్టబోతున్నాడు. 2000 సంవత్సరాల క్రితం భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే, ఆ శిశువును కనగానే, ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. ఆ స్త్రీ దగ్గరకు వచ్చి అలా నించుని చూస్తుందట, ఆకలితో చూస్తుందట. ఎందుకు? నీవు ఆ కుమారుని కనగానే ఆ కుమారుని నేను మృంగేస్తాను, ఈ ప్రకృతినంతా పాడు చేసేసాను, ఆదాముతో తప్పు చేయించాను, ఈ ప్రకృతినంతా పాడు చేయించటంలో మొదటి మెట్టు ఆ రోజే జరిగింది, మొదటి అంకము ఆ రోజే జరిగింది. ఆ తరువాత మానవాళి అంతటి చేత నేను తప్పును చేయిస్తూ ఈ ప్రకృతినంతా విషపూరితంగా మార్చాను. కానీ ఈ భూమి మీదకి మరలా 3వ క్యారెక్టర్ రాబోతుంది. దేవుని కుమారుడైన వాడు ఈ భూమి మీద అడుగు పెడితే, ఒకవేళ ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చి ఆయన ద్వారా అనేక మందిని మరలా దేవునికి పిల్లలుగా మారిస్తే, నేను ఇప్పటి వరకు పడిన కష్టం ప్రయాస వృధా అయిపోతుందేమోనని ఆ మహాఘట సర్పం ఏం చేస్తుందో తెలుసా? ఆ స్త్రీ ఎదుటికి వచ్చి అలా నిలిచిని చూస్తుంది. చూడండి ఏమని రాయబడిందో, ఏమని రాయబడిందో చూడండి. ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచుండెను. 5వ వచనం, సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె గర్భం నుండి ఎవరొచ్చారు? ఒక మగ శిశువు. ఈ శిశువు ఏం చేస్తున్నాడు? సమస్త జనములను ఇనుప దండముతో ఏలనయ్యున్న సర్వ ప్రపంచానికి రాజుగా ఒక మహా చక్రవర్తిగా పుట్టాడు యేసుక్రీస్తు. రాజులకు రాజుగా పుట్టాడు, చక్రవర్తిగా పుట్టాడు ఈ యేసుక్రీస్తు. ఆమె గర్భం నుండి బయటకు రాగానే మగ శిశువును ఆమె కనుక, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. శిశువుగా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోయింది ఆ శిశువు. ఒకవేళ వెళ్ళకపోతే ఏం జరుగుండేది? ఈ శిశువును ఆ అపవాది మహాఘట సర్పము, ఎర్రనిదైన ఘట సర్పము ఆ శిశువును మృంగేసి ఉన్ను. ఆ తర్వాత ప్రపంచంలో ఏ ఒక్క మనిషి పరలోకానికి చేరలేకపోను. అప్పుడు దేవుడు చక్కగా ఆలోచించాడు. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చూస్తే బాలుడుగా ఉన్నాడు, అప్పుడే పుట్టిన పసిగుడ్డుగా ఉన్నాడు. ఈ శిశువును కాపాడవలసిన బాధ్యత నాది. యుగాల తరబడి నేను పడిన కష్టానికి ఈ ఒక్కడే నాకు ప్రయోజనాన్ని ఇస్తాడు. ఈ కుమారుడు బ్రతకాలి, ఈ కుమారుడు పెద్దవ్వాలి, ఈ కుమారుడు భూమి మీద దేవుని కొరకు బ్రతకటం అంటే ఎలాగో నేర్పించాలి, సర్వ మానవాళికి రక్షణను ప్రకటించాలి. ఈ కుమారుని ద్వారా మాత్రమే ఎవరైనా పరలోకానికి రావాలి. నా సంకల్పం అంతా బ్రతకాలంటే, నా సంకల్పంలో ఉన్న పరిశుద్ధులు నిర్దోషులు యేసుక్రీస్తు ద్వారా ఆ లోకంలో అడుగు పెట్టాలంటే ఈ యేసు బ్రతకాలి. ఒకవైపు మహాఘట సర్పం, మరోవైపు దేవుడు. చూడండి ఏం జరిగిందో. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం యేసుక్రీస్తు పుట్టినప్పటి సందర్భాన్ని చూడండి. పరలోకంలో జరిగిన దానిని ప్రకటన గ్రంథంలో రాయించాడు, భూమి మీద జరిగిన దానిని మత్తయి ప్రవక్త ద్వారా రాయిస్తున్నాడు. చూడండి వారు వెళ్ళిన తరువాత సందర్భం ఏమిటంటే, యేసుక్రీస్తు అప్పుడే పుట్టాడు.
కన్య మరీ గర్భాన పుట్టాడు. ప్రదానము చేయబడిన యోసేపు అక్కడే ఉన్నాడు. గొర్రెల మందలు కాచుకునే వారందరికీ శుభవర్తమానం తెలుపబడింది. జ్ఞానులైన వారు హేరోదు దగ్గరకు వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. సమస్త జనమును ఇనుప దండముతో ఏలనయ్యున్న ఆ మహాచక్రవర్తి ఎక్కడ పుట్టాడు? మీ కుటుంబంలోనే పుట్టాడా హేరోదు మహాచక్రవర్తి అని అడుగుతున్నారు. హేరోదు నా కుటుంబంలో పుట్టలేదు. యూదుల రాజు పుట్టాడా? మనుషులందరినీ పరలోకానికి చేర్చగలిగిన శక్తిమంతుడు పుట్టాడా? ఈ విశ్వమంతా విషపూరితమైపోయినప్పుడు, మానవ జాతంతా పాడైపోయినప్పుడు, ఇందులో కొందరిని ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారందరినీ పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరలోకానికి చేర్చేవాడు పుట్టాడా? అయితే మీరు వెళ్ళండి, ఆయన వివరాన్ని తెలుసుకోండి, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పండి అన్నాడు. అంటే అపవాది ఇప్పుడు ఎవరిలో ఉన్నాడన్నమాట? హేరోదు మహాచక్రవర్తిలో ఉన్నాడు. ఆ ఎర్రనిదైన మహాఘటసర్పం ఎవరిలో ఉన్నాడో తెలుసా? దేవుని సంకల్పాన్ని నీరుగార్చడానికి, చిట్ట చివరి ఆ నమ్మకాన్ని కూడా దేవునికి కాకుండా చేయటానికి హేరోదు మహాచక్రవర్తిలో ఆ రోజు అపవాది అయిన వాడు ఉన్నాడు. ఆ తర్వాత జ్ఞానులు వచ్చారు, దేవుణ్ణి పూజించారు, యేసుక్రీస్తును పూజించి అక్కడ నుండి వారు వెళ్ళిపోయారు. అది సందర్భం 13వ వచనం. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత, పరలోకంలో దర్శనం కనిపించింది చూసారా? యోహానుకు పరలోకంలో దర్శనం కనిపించింది చూసారా? ఒకవైపు ఎర్రని మహాఘట సర్పము, మరోవైపు దేవుని దూత, దేవుని ప్రధాన దూత. ఈ దూత వచ్చి ఆ శిశువును కాపాడే విధానాన్ని అక్కడ వ్రాయించాడు చూడండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, ప్రధానము చేయబడిన తండ్రిగా ఎంచబడుతున్న ఆ యోసేపుకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు చూడండి. హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన్ను వెదకపోవుచున్నాడు గనుక, హేరోదు ఆ శిశువును చంపవలనని సంహరింపవలనని శిశువుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తును అంతమొందించాలని వెదకుచూ తిరుగుచున్నాడు గనుక. వెదకుచూ తిరిగేది ఎవరు చెప్పండి? మహాఘట సర్పం ఎవరిని మృంగాలని వెదకుచూ తిరుగుచున్నాడు వాడే ఎవడు? మహాఘట సర్పం మనుషులందరినీ దేవునికి కాకుండా చేస్తున్నవాడెవడు? క్షణంలో వారి బ్రతుకును బుగ్గిపాలు చేస్తున్నవాడెవడు? ఒక్క క్షణంలో వచ్చే ఆనందం కోసం తరువాత రాబోయే ఆనందాన్ని అంతటినీ కన్నీటిమయం చేస్తున్నవాడు ఎవడు చెప్పండి? వాడే ఎర్రనిదైన మహాఘట సర్పం. వాడు కంటికి కనిపించడు. ఆ రోజు హేరోదు మహాచక్రవర్తిలో చక్రవర్తి అయి ఉండిపోయాడు, దెయ్యమై ఉండిపోయాడు, అపవాదై ఉండిపోయాడు. కత్తి తీశాడు. ఎవడైతే పుట్టాడో వాడందరినీ చంపాలి అనుకున్నాడు. యూదుల రాజుగా పుట్టిన వాడిని నేను సంహరించాలి అనుకున్నాడు. తనకున్న అధికార బలం చేత, చంపినా ఎవడు అడగకపోవటం చేత చంపాలి అనుకున్నాడు. కానీ అప్పుడే దేవుడు తన దూతను ప్రవేశపెట్టి కాపాడుతున్నాడు చూడండి ఆ బిడ్డను. అలా కాపాడకపోతే ఈరోజు నేను ఈ మాటలు చెప్పేవాడను కాను. అలా కాపాడకపోతే ఈ సభకే అర్థం లేదు. అలా కాపాడకపోతే మీరు మీ ఇళ్ళ నుండి ఇక్కడకు రావాల్సినటువంటి పరిస్థితే లేదు, అవకాశమే లేదు. విషవలయమైన ప్రకృతిలో విషపూరితమైన నాగుపాములుగా ఇక్కడే తిరిగి ఉండేవారు మనం. కానీ ఇంత శ్రేష్టమైన మాటలు ఈరోజు మనం నేర్చుకుంటున్నామంటే, వింటున్నామంటే, ఆ రోజు దేవుడు ఆ శిశువును కాపాడాడు. చూడండి, దేవుడు ఆ దూతను పంపించి ఏం చెబుతున్నాడో చూడండి. ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన్ని వెతకపోవచ్చున్నాడు గనక, నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. హేరోదు చచ్చేంత వరకు మరలా మీరు ఇక్కడికి రావటానికి వీలులేదు. యేసుక్రీస్తు శిశువుగా ఉన్నాడు గనక నేను కాపాడతాను. ప్రపంచ మానవాళి మీద నాకు ప్రేమ ఉంది. యుగాల తరబడి నేను పడిన కష్టం వృధా పోకూడదు. ఆదాము నేరం చేశాడు, కయ్యను నేరం చేశాడు, ఎందరో దుష్టులైన వారు భూమి మీద నేరం చేసి ప్రకృతికి దానిని అంటించారు. శాపమయమైనదిగా దానిని మార్చేశారు. వారి బ్రతుకును కడవేర్చుకున్నారు. కొందరినైనా నీతిమంతులైన వారిని, కొందరినైనా పరిశుద్ధులైన వారిని, కొందరినైనా నిర్దోషులైన వారిని క్రీస్తు ద్వారా నేను పొందాలి అంటే, ఈ శిశువుని నేను కాపాడాలి అనుకున్నాడు ఆ పరలోకమందున్న తండ్రి మన మీద ఉన్న ప్రేమ చేత. పరలోకంలో నుండి ఆయనను పంపించి శిశువుగా ఉన్నప్పుడు ఆయనను కాపాడవలసిన అవసరం ఏంటి చెప్పండి? మన మీద ఉన్న ప్రేమ.
మన మీద ఆయనకున్న సంకల్పం. పరిశుద్ధులై నిర్దోషులై ఎవరైతే ఆ లోకానికి రాబోతున్నారో వారి మీద ఆయనకున్న సంకల్పాన్ని బట్టి ఆ రోజు క్రీస్తు కాపాడబడ్డాడు. ఆ తరువాత వయసు వచ్చిన క్రీస్తు తనను తాను కాపాడుకున్నాడు, తనను తాను రక్షించుకున్నాడు. ఒక్క క్షణంలో ఏ తప్పు ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయనకేం కనిపిస్తుందో తెలుసా? యుగాలలో దేవుడు పడిన కష్టం ఆయనకు కనిపిస్తుంది. ఆయన ఎందుకు తప్పు చేస్తాడు చెప్పండి? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు, ప్రధాన యాజకులు మిగిలిన జనసమూహం అంతా ఆయన అడుగుతున్నప్పుడు, ఆయన ఒక్కడే అక్కడ నేరం చేయని వ్యక్తి. ప్రధాన యాజకులైన వారందరూ నేరం చేసిన వారే, జనసమూహాలలో ఉన్న వారందరూ నేరం చేసిన వారే, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ నేరం చేసినదే. కానీ యేసుక్రీస్తు ఒక్కడే పాపము లేనివాడుగా నేరము చెయ్యనివాడుగా వారి మధ్య నిలుచున్నాడు. ఎందుకో తెలుసా? ప్రతి క్షణం ఆయనకి ఏం కనిపిస్తుందో తెలుసా? దేవుని కష్టం, యుగాలలో ఆయన చేసిన సృష్టి, ఆయన సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఎంతమంది మనుషులను ఆయన ఏర్పరచుకున్నప్పుడు దానిని నేను నిర్వీర్యం చేయకూడదు. నా మీద సిలువ వేస్తారా? నన్ను సిలువకు కొట్టేస్తారా? నేను నేరం చేయకపోయినా నేరం చేసిన వాణిగా నన్ను ఎంచుతారా? ఎంచండి. కానీ దేవుని సృష్టి మాత్రం నిరుగారకూడదు, ఆయన ప్రణాళిక మాత్రం నిర్వీర్యం కాకూడదు. దానిని నేను బ్రతికించాలి, దానిని నేను కాపాడాలి. నా ప్రాణాన్ని ఇచ్చైనా సరే దేవుని నేను కాపాడాలి, దేవుని ప్రణాళికను నేను కాపాడాలి. ఇదండి యేసుక్రీస్తు మనస్సు. ఎందుకేనండి నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను? ఎందుకేనండి మీరందరూ యేసుక్రీస్తును నమ్ముకోవాలి? మతం కాదిది, మత ప్రబోధకుడు కాదాయన. దేవుని సంకల్పాన్ని నిలబెట్టడానికి వచ్చిన ఒకే ఒక్కడు. నిర్దోషులను పవిత్రులను మరలా పరలోకాన్ని చేర్చటానికి, తన ద్వారా తీసుకుని వెళ్ళటానికి భూమి మీదకి ఏ తెంచిన దేవుని తనయుడు. యేసుక్రీస్తును లోకం తప్పుగా అర్థం చేసుకుంది. మిగిలిన మతాలలో ఇది కూడా ఒక మతమని జతకట్టి యేసుక్రీస్తును కూడా ఒక మత వ్యవస్థాపకుడిగా చూసింది తప్ప, ఈ ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన ఒక మహానుభావుడని గుర్తించలేకపోయిందండి. ఈ విశ్వాన్ని కాపాడడానికి వచ్చిన ఒక మహానుభావుడు యేసుక్రీస్తు. కాలుష్యం కోరంలో చిక్కుకున్న ఈ ప్రకృతిని మరలా మంచిదిగా తయారు చేయటానికి భూమి మీద అడుగుపెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు, ఒక మహాశక్తి యేసుక్రీస్తు. ఆయనను అర్థం చేసుకోండి. క్షణంలో నాశనం అయిపోవటానికి ఆయన ఏనాడు ఆలోచించలేదు. దేవుని సృష్టిని కాపాడటానికి ఎంత కష్టాన్నైనా భరించాడు. సమాధిలోనికి కూడా వెళ్ళిపోయాడు. 3 దినాలు సమాధిలో ఎందుకు ఉక్కిరి బిక్కిరైపోవాలి చెప్పండి? 3వ లోకానికి ఆయన ఎందుకు వెళ్ళాలి చెప్పండి? అంతా దేవుని సంకల్పం కొరకే, అంతా నిర్దోషుల కొరకే, అంతా పవిత్రుల కొరకే. వీరి కొరకు ఎంత కష్టాన్నైనా నేను అనుభవించాలనుకున్నాడు. సంకెళ్లతో బంధించారు, బర్బను విడుదల చేశారు, అంతకంటే హీనంగా చూశారు, ఉమ్ము వేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొడుతున్నారు, రక్తాన్ని కళ్ళ చూస్తున్నారు, మాంసపు ముద్దను ఒలి చేస్తున్నారు. అయినా సరే ఆయన కంటికి ఏం కనిపిస్తుందో తెలుసా? సృష్టికి యుగాలు, నాశనానికి క్షణాలు చాలు. నేను నాశనం కాకూడదు, ఇది నాకు వద్దని నేను చెప్పకూడదు. తండ్రి, నీ చిత్తము ఏదైతే ఉందో దానినే నా ఎడల నీవు సిద్ధింపచెయ్యి. నీ చిత్తమే సిద్ధించునుగాక, నా ఇష్టం కాదు. నా ఇష్టమైతే క్షణంలో నేను నాశనం అయిపోతాను, కానీ నీ ఇష్టమైతే అది యుగాలకు సంబంధించినది. ఇప్పటికీ యేసును గూర్చి నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. యుగాల తరబడి ఆయనను గూర్చి ప్రకటింపబడుతున్నది అంటే ఆ రోజు ఆయన పడిన కష్టం. ఇదేనండి నిర్ధారణ. దేవుని కొరకు బ్రతికితే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందా లేదా అన్నదానికి ఇదేనండి నిర్ధారణ. మేము చనిపోయిన తర్వాత మహాలోకానికి వెళతామా లేదా అన్నదానికి ఇదేనండి నిర్ధారణ. ఆ రోజు యేసు బ్రతికాడు, యేసు దేవుని కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. 2000 సంవత్సరాలు అయింది, గతించిపోయాడా? సమాధి చేయబడిందా? ఆయన వార్తలు లోకంలో లేకుండా పోయాయా? లేదు 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 లేదు. ఇప్పటికీ ఎప్పటికైనా సరే ఈ భూమి మీద మనిషి ఉన్నంత వరకు ఎవడో ఒకడు ప్రకటిస్తూనే ఉండాలి. అదే యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చిన ఆ మహానుభావుడి యొక్క గొప్పతనం అదే. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచించండి. క్షణంలో బ్రతుకును నాశనం చేసుకోవద్దు, క్షణంలో జీవితాన్ని దేవునికి దూరం చేసుకోవద్దు.
చాలా గొప్పగా ఇప్పటి వరకు మీరు కాపాడుకున్నారు దీనిని. ఇక మీదట దీనిని పవిత్రంగా కాపాడుకోండి, నిర్దోషంగా కాపాడుకోండి. యేసుక్రీస్తు ద్వారా మహాలోకానికి అడుగు పెట్టడానికి ఆలోచన చేయండి. రేపటి దినం ముగింపు మాటలు మీకు చెబుతాను. దీనిలో ఇంకా మనం పరిపూర్ణులుగా ఎలా మారిపోవాలో మీకు రేపటి దినాన్ని వివరిస్తాను. తరలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకముందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించిన చక్కని జ్ఞానము కొరకు, మీ ఆలోచన కొరకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ప్రతి మనిషి గాడి తప్పిన వేళ, ప్రకృతిని శాపంతో ముంచిన వేళ, మీ కుమారుడైన యేసుక్రీస్తు లోకములోనికి అడుగుపెట్టి రక్షింపబడిన విధానం, ఆ తరువాత తన్ను తాను రక్షించుకున్న విధానం మీ గ్రంథము నుండి మేము పరిశోధన చేశాం. యుగాలలో మీరు సృష్టించిన దానిని నాశనం చేయకుండా, క్షణికావేశంతో మమ్మును మేము నాశనానికి చేజార్చుకోకుండా, తండ్రి మీరున్న లోకములో పవిత్రులుగా నిర్దోషులుగా బ్రతకటానికి, క్రీస్తు ద్వారా కుమారులుగా మేము మారటానికి మీ కృపను మా ఎడల మీరు అనుగ్రహించండి. మీ చిత్తాన్ని నెరవేర్చుటకు తగిన మనస్సు మాకు దయచేయండి. మీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఆ మాటలను కేవలం వినివారు మాత్రంగా ఉండకుండా, ఇంత గొప్ప మహాజ్ఞానాన్ని వారు విన్నారు గనుక ఆ మాటల ప్రకారం వారు ప్రవర్తించటానికి వారికి సహాయం చేయండి. రేపటి దినం చివరి దినం, మీరు మాకు అనుగ్రహించిన చిట్ట చివరి అవకాశం, ఈ సూత్రము ద్వారా మీరు మాకు నేర్పాలనుకున్న ప్రతి సంగతిని, మిగిలిన సంగతులను రేపటి దినాన మంచి వాతావరణంలో మాకు అనుగ్రహించండి. మా ఎడల మీరు దయచూపండి. తిరిగి ఎవరింటికి వారు వెలుచుండగా మార్గంలో క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనా విన్నపములన్నింటినీ పరలోకమందున మీ సన్నిధికి చేరుస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతోడే నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనములు. Thank you.